స్వాగతం పలుకుతున్నది. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేయుచున్న మన ప్రీతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సభా వేదిక సాదర స్వాగతం పలుకుతున్నది. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సభా వేదికను చేశారు. మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వవిఖ్యాత నట స్థార భూములు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పుష్పమాలతో అలంకరించి పుష్ప నీరాజనం ఘటించవలసిందిగా మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వ్యవస్థాపక అధ్యక్షుల మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు, మాన్యశ్రీ నందమూరి తారక రామారావు గారికి పుష్ప నీరాజనం ఘటిస్తున్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వవిఖ్యాత నట సార్వభౌములు స్వర్గీయ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. దయచేసి మీ మీ ఆసనాల్లో ఆసీని కావాల్సిన కోరుతూ మనందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థనా గీతం మా తెలుగు తల్లి. మనందరం లేచి నిలబడినట్లయితే దయచేసి మీ మీ ఆసనాల్లో ఆసీని కావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి మీ మీ ఆసనాల్లో ఆసీని కావాల్సిందిగా కోరుతున్నాం. సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సభ సాదర స్వాగతం పలుకుతున్నది. దయచేసి మీ ఆసనాల్లో ఆసీన్ సెటిల్ డౌన్ ప్లీజ్. శ్రీగారు కూర్చోండి. మీ ఆసనాల్లో ఆసీన్లు కావాల్సిందిగా కోరుతూ ఈనాడు స్వాగత ఉపన్యాసం చేయవలసిందిగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ
కింజరపు అచ్చెన్నాయుడు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. స్వాగత ఉపన్యాసం. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం సమావేశానికి ముఖ్య అతిథి మనందరి అభిమాన నాయకులు ఆదర్శప్రాయులు రేపు ఎప్పుడు ఎన్నిక జరిగినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదికపై ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులకి రాష్ట్ర నలు చెరగల నుంచి విచ్చేసినటువంటి జనరల్ బాడీ సభ్యులందరికీ పాత్రికేయ మిత్రులకి తెలుగుదేశం పార్టీ తరపున సాదరంగా స్వాగతం పలుకుతూ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో అధికారం కోల్పోయి దాదాపుగా 3.5 సంవత్సరాలు పూర్తయింది. ఈ 3.5 సంవత్సరాల్లో అనేకమైనటువంటి ఇబ్బందులు ఈ రాష్ట్రానికి వచ్చాయి. పార్టీ కూడా మనం చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. మధ్యలో కరోనా కూడా వచ్చి ఎన్నో సమస్యలతో ఈ 3.5 సంవత్సరాలు మనం ప్రయాణం చేశాం. అయితే జాతీయ పార్టీ అధ్యక్షుల వారు గత కొన్ని సంవత్సరాలుగా అనునిత్యం మనం సమావేశాలు పెట్టుకున్నా సరే జూమ్లోనే కలిసేవాళ్ళం. ఇక నుంచి ప్రతి నెల జూమ్లో కలవాలి, ప్రతి 3 మాసాలకు ఒకసారి ఇటువంటి సమావేశం ఆఫీసులో పెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒకసారి మనందరం గత 3.5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ చాలా సమస్యలు అధిగమించింది. ఒకనొక సందర్భంలో రాష్ట్రంలో అందరం కూడా భయపడిపోయాం. ఒక దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి, ఎంత దుర్మార్గుడంటే ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అనేవే ఉండకూడదు, ఒకే ఒక పార్టీ ఉండాలి. నేనే ఈ రాష్ట్రానికి శాశ్వతంగా పరిపాలించాలని చెప్పి ఒక గర్వంతో 3.5 సంవత్సరాలు పనిచేసి ముఖ్యంగా మన పార్టీకి చాలా ఇబ్బందులు పెట్టారు. చాలా బాధ కలుగుతుంది. 3.5 సంవత్సరాల్లో 36 మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులని ఈ ముఖ్యమంత్రి, ఈ మూర్ఖుడు దుర్మార్గుడు హత్యలు చేసి పొట్టలు కొట్టుకున్నటువంటి సంగతి ఒకసారి గుర్తు పెట్టుకోవాలి. అదేవిధంగా కొన్ని వేల మంది, లక్షల మంది ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు, శారీరకంగా ఇబ్బంది పడ్డారు, మానసికంగా ఇబ్బంది పడ్డారు. ఎన్ని ఇబ్బందులున్నా సరే తట్టుకొని తెలుగుదేశం పార్టీని స్థాయికి తీసుకొచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఎంత సేవ చేసినా సరే పార్టీ వారి యొక్క రుణం తీర్చుకోలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంత దుర్మార్గుడు ఒక ముఖ్యమంత్రి అంటే ఒక ఉదాహరణ. ఈరోజు ఉదయం నేను చూశాను, 36 మంది చనిపోయారు, కొన్ని లక్షల మంది మీద దాడులు జరిగాయి, ఆస్తులు కోల్పోయారు. ఎన్నో కంప్లైంట్స్ మనం ఈ పోలీస్ శాఖ ఇచ్చాం, కానీ ఏ హత్య మీద దర్యాప్తు లేదు.
వైసీపీ నాయకులకి ఒక్కరు కూడా పట్టుకొని అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఆంధ్రప్రదేశ్ లో లేవు. కానీ ఈ రోజు ఉదయం ఒక వార్త చూస్తే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎంత దిగజారిపోయారు అనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయినా పట్టించుకోలేదు, ఆస్తులు కోల్పోయినా పట్టించుకోలేదు. ఒక దుర్మార్గుడు, ఒక రావణాసురుడు ఈ రాష్ట్రానికి పరిపాలన చేస్తుంటే ఆయన యొక్క కటౌట్ ఎక్కడో ఎవరో తగలబెట్టారని ఆగమేఘాల మీద పోలీసు అందరూ వెళ్ళి డాగ్ స్క్వాడ్కి పంపించారు. ఆ రోజు బృందాలందరికీ పంపించారు. మనుషులు చచ్చిపోతే పట్టించుకోలేనటువంటి ఈ పోలీసులు ఒక రావణాసురుడి యొక్క బొమ్మను తగలబడితే ఆదరా బాదరాగా వెళ్ళి దర్యాప్తు చేస్తున్నారంటే పోలీసు వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత దిగజారిపోయిందో ఇది ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే కార్యకర్తలారా, మీ కష్టం మీ శ్రమ ఉదాగా పోదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడు మాట్లాడినా చెప్తున్నాను, రేపు ఎప్పుడు ఎన్నికొచ్చినా సరే తెలుగుదేశం పార్టీ ఇది రాసుకోండి, 160 స్థానాలు ఇంకా ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. కానీ 161 స్థానానికి ఒక్క స్థానం కూడా తగ్గకుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి మనందరం సిద్ధపడాలి. ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది, మీరు చూశారు కదా, శ్రీకాకుళంలో మొదలైంది, మహానాడుతో ఉధృతమైంది. ఈ మధ్య కాలంలో రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి ఏమీ లేదు, వైసీపీ పార్టీ ఉందని చాలా మంది ప్రగల్భాలు పలికారు. గత 3 రోజులు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీ రామారావు గారు వెళ్ళారు వ్యవస్థాపక అధ్యక్షుడు, మన నాయకుడు ముఖ్యమంత్రిగా వెళ్ళారు, ప్రతిపక్ష నాయకుడిగా వెళ్ళారు. కానీ ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు, ఒక్క వాహనం పెట్టలేదు. ఎవరైతే ఈ రాష్ట్రంలో ప్రజలు 3.5 సంవత్సరాల నుంచి ఎవరైతే ఈ ప్రభుత్వం వల్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం వల్ల ఎవరైతే ఆవేదన చెందారో ప్రజలందరూ కూడా కట్టలు తెంచుకొని ఈరోజు మన నాయకుడికి స్వాగతం పలికినటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. 2 రోజుల ప్రోగ్రామ్స్ చాలా హిట్ అయ్యాయి. జిల్లా ప్రజలు స్వతంత్రంగా వాలంటరీగా వచ్చి స్వాగతం పలికారు. దీనిని చూసి రాష్ట్రంలో ఒక చర్చనీయాంశమైంది. వైసీపీ పని అయిపోయింది, ఎన్నికెప్పుడు వస్తుంది, తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొద్దామని ప్రజల యొక్క ఆతృత చూసిన తర్వాత ఈ ముఖ్యమంత్రికి భయపెట్టుకొని నిన్నను కొంతమంది వైసీపీ పేటీఎం బ్యాచ్ని కర్నూలులో రాయలసీమ ద్రోహిణి చంద్రబాబు నాయుడు గారి మీద 10 మంది వచ్చి నిన్ను స్వాగతం చేశారు. నేను అడుగుతున్నాను, రాయలసీమకే కాదు, ఉత్తరాంధ్రకే కాదు, ఈ రాష్ట్రానికి ఒక పెద్ద ద్రోహి ఐరన్ లెగ్ ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఘంటాపదంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈ ఐరన్ లెగ్ ఈ రాష్ట్రానికి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలని నాశనం చేశారు. 5 కోట్ల మంది ప్రజలు కష్టాల్లో పడి రాష్ట్రాన్ని ఒక ఐరన్ లెగ్ వస్తే ఏ రకంగా తయారైందో ఆ రకంగా ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఏ వర్గాన్ని చూసుకున్నా, ఏ ప్రాంతాన్ని చూసుకున్నా సరే, ఎవరిని అడిగినా సరే ఈ ప్రభుత్వాన్ని ఈ ముఖ్యమంత్రిని ఈరోజు తూర్పారబడుతున్నటువంటి సంగతిని మనం గుర్తుపెట్టుకొని ప్రజలు పోరాటానికి సిద్ధపడ్డారు.
నాయకులు కార్యకర్తలు ప్రాణాలను తెగించి ఆస్తులు పోగొట్టుకోనైనా సరే మళ్ళీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలవడానికి ఈ రోజు కార్యకర్తలు కూడా సిద్ధపడ్డారు అయితే మన నాయకులు నాతో సహా అందరం కూడా ఇంకా సిద్ధపడలేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇంకా మనందరం కూడా రోడ్ల మీదకి రావాలి సమయం దగ్గరమైంది కార్యకర్తలు కష్టపడుతున్నారు ప్రజల పోరాటానికి సిద్ధపడ్డారు దానికి మనమందరం కూడా నాయకత్వం వహిస్తే కొద్ది రోజుల్లోనే జగన్ మోహన్ రెడ్డిని పార్టీని బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మాట్లాడితే పిచ్చి కుక్కల్లాగా వైసీపీ నాయకులు మంత్రులు మాట్లాడుతున్నారు నిన్నను కర్నూలులో మన నాయకుడు రేపు ఎన్నికల్లో గెలవకపోతే చివరి ఎన్నికలంటే దానికి కూడా కుక్కలన్నీ బయటికి వచ్చి మురిగినటువంటి సందర్భాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి అవును ఇవి చివరి ఎన్నికలు చంద్రబాబు నాయుడికి చివరి ఎన్నికలు కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ఎన్నికలు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ దుర్మార్గుడు పాలనని విముక్తి కలిగించడానికి ఈ రాష్ట్రానికి చివరి ఎన్నికలు 5 కోట్ల మంది ప్రజలు పడుతున్నటువంటి బాధల్ని విముక్తి కలిగించడానికి ఈ రాష్ట్రానికి చివరి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏదంటే చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ ఎలుగులోకి తేవాలంటే ఈ రాష్ట్రానికి చివరి ఎన్నికలని గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడికి ఎన్నికలెందుకు ఈ పదవులెందుకు ఆయన ఈ సంవత్సరాల్లో ఇంత ఏజ్లో ఇంత కష్టపడుతున్నారంటే ఆయన తపన ఇది నా యొక్క రక్తం నుంచి ఈ రాష్ట్రాన్ని తయారు చేశాను నా శ్వాసం నుంచి ఈ రాష్ట్రాన్ని తయారు చేశాను ప్రతి ఇటుక నేను పెట్టి ఈ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా తయారు చేశాను ఒక్క అవకాశం అని చెప్పి ఒక దుర్మార్గుడు ఒక మూర్ఖుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి మొత్తం వ్యవస్థలన్నీ నాశనం చేసి మన మధ్యలో తగాయిద పెడుతున్నాడు ఈ రోజు ఉత్తరాంధ్రకి క్యాపిటల్ ఇస్తామంటే మీరు ఎందుకు వద్దని చెప్తున్నారు ఈరోజు రాయలసీమకి ఈరోజు హైకోర్టు ఇస్తామంటే మీరు ఎందుకు వద్దని చెప్తున్నారు మేమొద్దని మేము చెప్పడం కాదు నీ నోరే పాసి నోరు రోజుకొక మాట్లాడుతూ మాట్లాడుతావు స్వార్థం గురించి ఈరోజు నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డికి అడుగుతున్నాను ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిని నువ్వు ఒప్పుకోలేదంటే ఇక్కడే నేను ఉరేసుకొని సస్తాను నువ్వు అసెంబ్లీలో ఒప్పుకుంటే నీకు సీఎం ఎత్తులుంటే సిగ్గుంటే నువ్వు ఈ రాష్ట్ర ప్రజలకి భూమికి ముక్కు రాసుకొని క్షమాపణ చెప్పాలి నువ్వు విశ్వాసత లేనటువంటి నాయకుడు రోజుకొక మాట్లాడుతూ మాట్లాడతావు రోజుకొక విషయాన్ని చెప్తావు మేము రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించినటువంటి పార్టీ 45 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఈ రాష్ట్రాన్ని ఒక మోడల్ గా తయారు చేయాలని ఏదో కొత్త రాష్ట్రం కాబట్టి ఈ రోజే మనం తయారు చేయాలని కాదు అమరావతిని తయారు చేస్తామన్నామంటే ఈ మోడల్ని తెలంగాణలో అమలు చేశాం అది గుర్తుపెట్టుకోవాలి 2020 అని పేరు పెట్టి ఆ రోజు నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను ఏంటి చంద్రబాబు నాయుడు గారు 2020 అంటున్నారు ఈ బొమ్మలన్నీ చూపిస్తున్నారు హైదరాబాద్ లో ఈ రకంగా మనం చూడగలమంటే 2020ఏ కాదు 2015కే చంద్రబాబు నాయుడు గారు ఏ బొమ్మలైతే చూపించారో హైదరాబాద్ లో అది నిరూపితమైంది ఆ మోడల్నే ఆంధ్రప్రదేశ్ లో తయారు చేయాలని రాత్రింబ వాళ్ళు కష్టపడుతుంటే 3.5 సంవత్సరాల్లో ఈ ముఖ్యమంత్రికి చీగొడుతున్నారు సొంత పార్టీ నాయకులే అసహించుకుంటున్నారు ఇక మన చేతిలో ఏమీ లేదు ఎన్ని బట్టలు నొక్కినా మన రాష్ట్రంలో అధికారంలో పోవడం ఖాయమని చెప్పి మన మధ్యన తగాయిదలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు దానికి సేవ లేని శక్తి లేని దద్దమ్మలు దానికి ఒత్తాసు పలుకుతున్నారు స్వార్థంతో కాబట్టి ఇన్ఛార్జీలందరూ ఇక నుంచి రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు ఏ విషయాన్ని మీకు చెప్పినా సరే తూచా తప్పకుండా
మీరు దానిని పాటించవలసినటువంటి అవసరం ఉంది. లోకంలో ఎవరైనా సరే మన నాయకుడికి గాని పార్టీకి గాని విమర్శిస్తే వెంటనే మనందరం మూకుమ్మడిగా దాడి చేయవలసినటువంటి అవసరం ఉంది. అవసరమైతే మన మీద దాడి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్తే మన వాహనం మీద రాళ్ళు వేస్తున్నారు. మనం కంప్లైంట్లు ఇస్తున్నాం కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. నేను ఈ మాట అనకూడదు కానీ రేపు మాత్రం ఎక్కడైనా సరే మళ్ళీ వైసీపీ కుక్కలు మురిగితే కంప్లైంట్స్ ఇవ్వడం కాదు, తొడగొట్టి అటువంటి వారికి అదే ప్లేస్ లో బుద్ధి చెప్తే తప్ప ఈ మూర్ఖులు మారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఏదో ఎన్నికలు వస్తున్నాయి, ప్రజల్లో వ్యతిరేకత ఉంది, రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మనం గెలిచేస్తామని ధీమాతో మాత్రం ఎవరం కూడా ఉండకుండా ఈ రోజు నుంచి 18 మాసాలు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ విలువైనదిగా భావించి ప్రణాళికలు వేసుకొని మన ధ్యేయం ఒకటే అధికారంలోకి రావడం ఎవరు కూడా ఆపలేరు. కానీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అనే పార్టీ గాని జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడు గాని ఈ రాష్ట్రంలో కనిపించకుండా చెయ్యవలసినటువంటి బాధ్యత మనందరిపై కూడా ఉంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ అందరం సంఘటితంగా పనిచేద్దామని, ఏవైతే పార్టీ వ్యవహారాలన్నీ ముందుకు తీసుకెళ్దామని ఇంతవరకు బాధురే బాధురు కార్యక్రమం తీసుకున్నాం, కొంతవరకు చేశాం. కానీ మన నాయకుడు ఈరోజు ఒక కొత్త ప్రోగ్రాం అనౌన్స్ చేయబోతున్నారు. అది కూడా మనందరం రేపు నిరంతరం మీకు మళ్ళీ కాన్ఫరెన్స్లు చెప్పి నువ్వు తిరగడం లేదు, నీ నియోజకవర్గంలో ఎవరు వెళ్ళడం లేదనే మాట మళ్ళీ రాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ రోజు ప్రోగ్రామ్ అనౌన్స్ చేస్తారో ఆ సమయంలో మనందరం ఇంటింటికి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ కూడా విజయవంతం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నమస్కరిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ధన్యవాదాలు శ్రీ అచ్చెన్ నాయుడు గారు. స్ఫూర్తిదాయకమైన స్వాగతోపన్యాసం చేసిన మీకు అభినందనలు తెలియజేస్తూ మన పార్టీ ఎన్ఆర్ఐ విభాగం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నది. ఇటీవల ఎన్ఆర్ఐ విభాగం విదేశాల్లో నిరుద్యోగులందరికీ పార్టీ తరఫున కొంతవరకైనా ఉద్యోగ కల్పన చేయాలనే ఉద్దేశంతో మన పార్టీ కార్యాలయంలో వారందరికీ ట్రైనింగ్ ఇవ్వటం, తద్వారా కొంతమందికి అక్కడ విదేశాల్లో ప్లేస్మెంట్స్ ఇప్పించడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని గురించి వివరించవలసిందిగా శ్రీమతి యామిని పెండ్యాల, శ్రీమతి యామిని పెండ్యాల వెళ్ళమ్మా. గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మన ప్రియతమ నాయకులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మరియు సభాసదులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. మన రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి, అర్హత ఉండి అవకాశాలు లేక నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని, తద్వారా వారికి సోషియో ఎకనామిక్ స్టేటస్ కల్పించాలని సిబిఎన్ గారి దృఢ సంకల్పం మరియు దూరదృష్టికి ప్రతిరూపమే ఎంపవర్మెంట్ సెంటర్ స్థాపన. ఇది తెలుగుదేశం పార్టీకి అనుబంధ విభాగమైన ఎన్ఆర్ఐ టీడీపీ కలలకు నిలువెత్తు నిదర్శనం. ఈ ఎంపవర్మెంట్ సెంటర్ కేంద్రంగా 1 అక్టోబర్ 2022న మొదలైన మొదటి దశ శిక్షణా కార్యక్రమానికి ఎందరో క్వాలిఫైడ్ యూత్ వివిధ రంగాల నుండి, అనగా ఎంబీఏ, బీటెక్, బిఎడ్, హోటల్ మేనేజ్మెంట్, బీసీఏ, ఎంసీఏ మరియు బీబీఎం బ్యాక్గ్రౌండ్ల నుండి అటెండ్ అయ్యి శిక్షణ పొందుతూ ఉండడం గమనార్హం. ఈ శిక్షణలో భాగంగా వారికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ అలాంగ్ విత్
కోర్ ఏరియాస్ పై తగు శిక్షణ ఇచ్చి ఇండస్ట్రీ రెడీ ప్రొఫెషనల్ గా తయారు చేస్తున్నామని తెలియజేసుకుంటున్నాము ఈ శిక్షణ ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు జరుగుతూ ఉంది ఎంతో మహోన్నతమైన లక్ష్యంతో ఏర్పాటైన ఈ ఎంపవర్మెంట్ సెంటర్ సమాజంలోని అన్ని వర్గాల వారి అభ్యున్నతే ప్రప్రథమ కర్తవ్యంగా ముందుకు సాగుతూ ఉంది ఇక్కడ విద్యార్థులకు ఎటువంటి ఖర్చు లేకుండా నిష్ణాతులైన అధ్యాపకులు చే శిక్షణ మరియు భోజన వసతి కల్పించబడుతుంది ప్రస్తుతానికి అకామడేషన్ వరకు కల్పించలేకపోతున్నామని తెలియజేస్తూ భవిష్యత్తులో కల్పిస్తామని మీకు తెలియజేసుకోవడం జరుగుతుంది ఇదే శిక్షణ ఇతర సంస్థల నుండి తీసుకోదల్చిన వారు కనీసం 50,000 నుండి 1,00,000 రూపాయల వరకు కేవలం ట్రైనింగ్ నిమిత్తం ఖర్చు పెట్టవలసి ఉంటుంది మీరందరూ ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం నయా పైసా ఖర్చు లేకుండా మన రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చేస్తున్న ఈ మహా యజ్ఞం ఈ శిక్షణ కార్యక్రమం లీడర్ అంటే వెన్నంటి ఉండి లీడ్ చేసేవారని విజనరీ అంటే 40-50 సంవత్సరాల భవిష్యత్తును ముందుగా చూడగలిగే ఇంట్యూటర్ అని లెజెండరీ అంటే తనకి తనే సాటి అని వీటన్నింటి మేలు కలయికే శ్రీ చంద్రబాబు నాయుడు గారని మా ప్రగాఢ విశ్వాసం జాబ్ కావాలంటే బాబు రావాలి అనే నినాదం అక్షరాల నిజం దీనిలో భాగంగా వి ఆర్ స్ట్రైవింగ్ హార్డ్ టు టేక్ యువర్ విజన్ బై బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ మిషన్ సర్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ I would like to present a brief report on the activities of our empowerment center. First of all, I deem it a great privilege to introduce myself. I am Dr. Yamini Pendyala, having 2.5 decades of qualitative experience in teaching as well as training on communication skills and soft skills. I am greatly indebted to the man whose attitude remains a great inspiration to all of us, and he is none other than Dr. Ravi Vemuru for giving us this rare opportunity to be a part of the leader's mission in carrying his vision and legacy further until it reaches the altitude. We strive for commendable success, not just locally, but also globally, sir. నాతో పాటుగా నిష్ణాతులైన ఎందరో ట్రైనర్స్ వారి యొక్క అనుభవాన్ని మరియు నైపుణ్యతను క్రోడీకరించి శిక్షణ అందించడం జరుగుతున్నది ఇట్స్ మై ప్రైడ్ టు ఇంట్రడ్యూస్ అవర్ టీమ్ నౌ ఐ కాల్ అపాన్ మై ఫ్రెండ్స్ ఆన్ టు ద స్టేజ్ మిసెస్ బాను నిరీష మిసెస్ దుర్గా భవానీ దీస్ బోత్ ఆర్ అలాంగ్ విత్ మీ టీచింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ I now introduce Mr. Anand Kumar, a technical trainer who expertized in Java, Python and artificial intelligence, who has been rendering yeoman service in training technical graduates. I also introduce Mrs. Kanaka Durga, a wonderful faculty teaching accounting. And I also introduce Mr. Shyam Babu, teaching aptitude. And Mr. Jakir Hussain, who instills such inspiration among students through capital marketing, and Mrs. Uma Maheshwari, who has been a part of this mission, teaching Hindi on how to make them a trilinguals rather than bilinguals. And it's again a privilege to introduce my front office team. Alekya and Vamsi Krishna, who has been rendering great support in carrying the administration as well as technical support. మీ మహోన్నత ఆశయ లిస్ట్ ఎక్కడ ఉందమ్మా లిస్ట్ చదవమ్మ లిస్ట్ చదువు ఒక్క నిమిషం జే మోక్షితా శ్రీయ దగ్గర దగ్గరకి వెళ్ళం ఇంకా దగ్గర వి భవ్య కే ప్రణీత జి ఝాన్సీ వెయిట్ అమ్మా వెయిట్ పడ 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 పడ
సర్టిఫికెట్స్ ప్రెజెంటేషన్ అని చెప్పి I am very happy to invite all my friends who accomplished their dream in securing their jobs. Now I invite students of hotel management J Mokshita Sriya. T Mokshita Sriya. వి భవ్య కె ప్రణీత వి భవ్య కె ప్రణీత జి జాన్సీ జి రఘు జి విష్ణు సాయి నౌ ఐ ఇన్వైట్ ఎంబీఏ స్టూడెంట్స్ పి తపస్విని బి గ్లోరీ వై కృష్ణప్రియ ఎం పూజిత డి యువ తేజస్విని సిహెచ్ మణికంఠేశ్వర్ యుబిఎస్ హనుమాన్ ఎం శివలక్ష్మి ఐఎమ్ నవ్యశ్రీ ఐఎమ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ దెమ్ ఐ నౌ రిక్వెస్ట్ శ్రీ ఏవి రావు గారు టు ప్రెజెంట్ ఎ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ ది ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూర్చోండి వచ్చాను అక్కర్లేదు వచ్చాను వచ్చాను అక్కర్లేదు వచ్చాను మా ఈ శిక్షణ కార్యక్రమం మీ అందరి సహకారం మరియు ఆశీస్సులతో నిరాటంకంగా దిగ్విజయంగా రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో దూసుకు వెళ్లేలాగా మీ అండదండలు మాకు ఉండాలని ప్రగాఢంగా విశ్వసిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. థ్యాంక్ యూ. ధన్యవాదాలమ్మా. ఎన్ఆర్ఐ విభాగం చక్కని కార్యక్రమం చేశారు, ధన్యవాదాలు ఎన్ఆర్ఐ విభాగం వారికి. ఇప్పుడు ముఖ్యమైన కార్యక్రమం ఇంకో పక్కన ఉన్నాయి. మీరు ఈనాటి సభలో ప్రధానమైన కార్యక్రమం
ఒక వినూత్న ప్రోగ్రామ్ లాంచింగ్ జరుగుతున్నది. ఇదేం కర్మ? రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల మంది కూడా 3.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో రాష్ట్రంలో పడుతున్న ఇబ్బందులు, అగచాట్లు వీటన్నింటిని కూడా గమనించి ప్రతి ఒక్కరు కూడా ఇదేం కర్మ, ఇదేం కర్మ, ఇదేం కర్మ, ఇదేం కర్మ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు, భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పుడు దానికి సంబంధించి ఇదేం కర్మ ఆ ప్రోగ్రామ్ లాంచ్ చేయవలసిందిగా మన ప్రీతమ నేత, తెలుగుదేశం పార్టీ అధినేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సాదరంగా ఆహ్వానిస్తూ మిస్టర్ రాబిన్ శర్మ విల్ అసిస్ట్ అవర్ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడుజీ. లాంచింగ్ ఆఫ్ ఇదేం కర్మ ప్రోగ్రామ్ బయర్ బిలవ్ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారి అమృతస్థల మీదుగా ఇదేం కర్మ ప్రోగ్రామ్ లాంచింగ్.
కర్మ రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్న మాట ఏనాడు ఇదేం కర్మ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సందర్శించవలసిందిగా సాదరంగా ఈ సభ ఆహ్వానిస్తున్నది నమస్కారం గౌరవనీయులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు గౌరవ పార్లమెంట్ మన పాలిట్ బ్యూరో సభ్యులు ఈరోజు కార్యక్రమానికి ఆహ్వానితులు ఎందుకు రీస ఉండొస్తుంది ఈ కార్యక్రమానికి ఆహ్వానితులు నియోజకవర్గ ఇన్ఛార్జీలు గౌరవ శాసనసభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా ఆయా నియోజకవర్గాలను పర్యవేక్షిస్తున్నటువంటి జనరల్ సెక్రటరీలు పార్టీ అబ్జర్వర్లు నియోజకవర్గానికి ఒకరు చొప్పున అబ్జర్వర్లు పెట్టిన వారు అందరికీ కూడా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఇప్పుడే ఒక ప్రోమో కూడా చూపించారు మనం చేయబోయే కార్యక్రమం ఏ విధంగా ఉండాలని ఇప్పుడే ఫోటోలన్నీ కూడా మనకు చూపించడం జరిగింది ఈరోజు అవన్నీ చూస్తూ ఉంటే చాలా బాధ ఆవేదన మనం ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేకపోతే ఒక టెర్రరిస్ట్ స్టేట్లో ఉన్నామా ఇవన్నీ కూడా చేసింది ఏదో టెర్రరిస్ట్లో బందుబోట్లో లేకపోతే నేరాలు చేసే ఘోరాలు చేసే వ్యక్తులు కాదు పోలీసుల సహకారంతో జరిగినటువంటి ఘోరాలు దాడులు ఆస్తులపైన ప్రాణాలపైన ఆడబిడ్డలకు రక్షణ పైన జరిగినటువంటి ఘోరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ విషయానికి వద్దాం ఈరోజు పార్టీ 3.5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ 83లో పెట్టిన పార్టీ 82 అక్కడి నుంచి మీరు చూస్తే రూలింగ్లో ఉన్నాం అపోజిషన్లో ఉన్నాం దేశ రాజకీయాలనే ప్రభావితం చేయగలిగాం ఏ రాజకీయ పార్టీకి దక్కని గౌరవం పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీ హోదా వచ్చిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీదే ప్రాంతీయ పార్టీలు చాలా ఉన్నాయి కానీ ఏ ప్రాంతీయ ఏ పార్టీ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత గౌరవం దక్కలేదు అలాంటి గౌరవం దక్కిన ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ గర్వంగా చెప్పగలుగుతున్నా ఇది చరిత్ర ఇంకొక పక్క ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ భావాలే కాకుండా జాతీయ భావంతో ముందుకు పోయాం ఈ రాష్ట్రం బాగుండాలంటే దేశం కూడా బాగుండాలి అప్పుడే ఈ రాష్ట్రం బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కసారి కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ భావాలతో ముందుకు పోవడమే కాకుండా జాతీయ ప్రత్యామ్నాయాలను కూడా ప్రొవైడ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మన నాయకుడు ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ కానీ తర్వాత నేను వచ్చిన తర్వాత యునైటెడ్ ఫ్రంట్ కానీ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వాజ్పేయి గారి పేరు మీద ఉన్నటువంటి వాజ్పేయి గారి పేరుతో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో కానీ ప్రముఖ పాత్రలు పోషించాం ఇంకొక పక్కన ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఈ దేశంలో అనేకమైన రిఫార్మ్స్లో మనం నాంది పలికాం ముందున్నాం దేశానికే ఒక దిక్సూచిగా ఒక మార్గదర్శిగా తెలుగుదేశం పార్టీ ముందుకు పోయాం అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి రూలింగ్లో 22 సంవత్సరాలు ఉన్నాం
దగ్గర దగ్గర 18 సంవత్సరాలు 17 సంవత్సరాలు అపోజిషన్ లో ఉన్నాం. అధికారంలో ఉన్నప్పుడు ఎంత బాధ్యతగా ప్రవర్తించామో బాధ్యతగా ముందుకు పోయామో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే బాధ్యతతో జవాబుదారితనంతో ప్రజలకు సేవ చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం కూడా మీకు స్పష్టత ఉండాలి. ఎప్పుడు కూడా మనం ప్రశాంతత కావాలని కోరుకున్నాం. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టక మునుపు తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తెలుగువారి చరిత్ర నెమరేసుకునే పరిస్థితి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలాంటి సందర్భాలన్నీ కూడా చూసుకుంటే నా రాజకీయ జీవితంలో నేను 78లో ఎమ్మెల్యే అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే చాలామంది ముఖ్యమంత్రులు చూసా, దేశ రాజకీయాలు చేశాం, ప్రపంచంలో ఉండే వాళ్ళు కూడా మనం చేసిన పనులు చూడడానికి బిల్ క్లింటన్ మొదలుకొని అనేక మంది నాయకులు కూడా హైదరాబాద్కు వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, తెలుగుదేశం పార్టీకి ఉండే విశిష్టత. ఒక టెక్నాలజీ కానీ, ఒక రిఫార్మ్ కానీ, ఒక డెవలప్మెంట్ కానీ, ఒక సంక్షేమం కానీ, ఒక అభివృద్ధి కానీ ఏది తీసుకున్నా తెలుగుదేశం పార్టీ ఒక నమూనా. ఆ ఉద్దేశంతోనే మనం ముందుకు పోయాం. కానీ ఫస్ట్ టైం చాలామంది ముఖ్యమంత్రులు చూశాం, చాలా ప్రభుత్వాలతో పోరాడాం. తెలుగుదేశం పార్టీ 84లోనే ఫస్ట్ టైం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడాం. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యయుతంగా ఎంపికైన తెలుగుదేశం పార్టీని ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు బర్తరఫ్ చేస్తే 30 రోజులు పోరాడి మళ్ళీ ఇందిరాగాంధీ గారు తల వంచి గవర్నమెంట్ ఏర్పాటు చేయించిన ఘనత ఒక్క తెలుగు జాతికే దక్కింది తప్ప ఎక్కడా ప్రపంచంలో జరగలేదు, భారతదేశంలో త్వరగా జరగలేదు. విధిలేని పరిస్థితుల్లో మళ్ళా ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేసే పరిస్థితికి వచ్చింది. అది తెలుగుదేశం పార్టీ యొక్క విశిష్టత. అక్కడి నుంచి ఎన్నో సందర్భాల్లో మనం చాలా పోరాడాం, అన్నీ అయినాయి. కానీ ఇంత దారుణమైన నీచమైన ప్రభుత్వాన్ని నా జీవితంలో ఎప్పుడు నేను చూడలేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్ర ఇది. అందుకే ఆ పేరు పెట్టినప్పుడు కూడా మన వాళ్ళందరూ మాట్లాడాం, దాని అవసరం కూడా మనందరం మాట్లాడుకుందాం. ఇటీవల కాలంలో 3.5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ పైన దాడులు మొదలుపెట్టారు. అది అచ్చెం నాయుడుతో మొదలుపెట్టిన దాడి, అక్కడి నుంచి అనేక సీనియర్ లీడర్స్ అందరినీ అరెస్టులు చేయడం మొదలుకొని ఎవరైనా సోషల్ మీడియాలో పెడితే వాళ్ళు కూడా అరెస్ట్ చేసి లోపలేసే పరిస్థితి వచ్చి అక్కడి నుంచి లీగల్గా కూడా పోరాడుతూ కడాన సోషల్ మీడియాలో వచ్చిన కేసులు, సుప్రీంకోర్టు ఆర్డర్స్ అవన్నీ తీసుకొని స్ఫూర్తిని తీసుకొని మనం పోరాడితే కడాన ఒక మెజిస్ట్రేట్ పైన కూడా ఎవరైతే ఇలాంటివి ఇమ్మీడియట్గా కరెక్ట్గా జడ్జిమెంట్ ఇవ్వలేదని హైకోర్టు ద్వారా ఎన్క్వైరీ చేపించే పరిస్థితికి వచ్చినప్పుడు అది ఆపే పరిస్థితికి వచ్చాం. అవి ఆపాం కానీ, అరెస్ట్లు ఆపాం కానీ 41A నోటీస్ ఇచ్చిన కేసులు రాత్రిపూట అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి భయభ్రాంతులు చేసి పోలీస్ టార్చర్ చేసి ఎక్కడికక్కడ మామూలుగా కాదు 50 మంది పోలీసులు రావడం, రాత్రుల్లో టార్చర్ చేయడం, నేను నా జీవితంలో ఎప్పుడూ వినలేదు ఇవన్నీ కూడా. ఫస్ట్ టైం మీరు చూస్తే రఘురామారాజు ఒక ఎంపీ, ఒక ఎంపీని సిబిసిఐడి ఆఫీసర్లు అరెస్ట్ చేసి మేజిస్ట్రేటు ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఆ రాత్రి మీ దగ్గరే ఉంటాడని చెప్పిన తర్వాత అతన్ని రాత్రంతా టార్చర్ చేసి ఆల్మోస్ట్ ఆల్ చంపే పరిస్థితికి వచ్చి కడాన నడవలేని పరిస్థితిలో మేజిస్ట్రేట్ జరిగిపోతే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఇమ్మీడియట్గా హైదరాబాద్లో మిలిటరీ హాస్పిటల్కి రెఫర్ చేశారు. వాళ్ళు కూడా సర్టిఫై చేశారు ఇది వాస్తవాన్ని. కానీ పోలీసు వ్యవస్థ అనేది దీంతో కూడా భయపడలేదు. నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఉన్మాదం.
అంత సంఘటన జరిగిన తర్వాత దీంతోనే భయపడతారు అనుకుంటే అప్పటికి కూడా భయపడకుండా అక్కడి నుంచి అదే దీంతో కంటిన్యూ అయ్యి నిన్న మన ఆఫీస్ లో పని చేసే మీడియా కోఆర్డినేటర్ నరేంద్ర అతన్ని ఉన్న పలంగా నువ్వు నీ వాట్సాప్ లో మెసేజ్లు పంపిస్తున్నావని అతని డ్యూటీ ఇక్కడ ఉండేటప్పుడు అందరికీ మెసేజ్లు పంపిస్తాడు అతని డ్యూటీ అది మీడియా కోఆర్డినేటర్ ఏంటి మీడియా వాళ్ళకి చెప్తాడు పార్టీ వాళ్ళు పంపిస్తాడు ఏం పంపించాడు ఎక్కడ నేరం ఉంది ఇంట్లో అంటే ఒక ఉన్మాదం పోలీసులు విచ్చలవిడితనం అంటే వీళ్ళు అనుకుంటున్నారు ఈరోజు రేపు కూడా ఉందని మర్చిపోతున్నారు ఈ పోలీసు వ్యవస్థ ఒకటే చెప్తున్నా ఈరోజు మీరు చేసిన అరాచకాలకు అన్నిటికీ టైం వస్తుంది తప్పకుండా మిమ్మల్ని శిక్షించే బాధ్యత నేను తీసుకుంటా కరెక్ట్ చేపిస్తా తమాషాగా ఆడొద్దండి చట్టాన్ని ఎవరు వ్యతిరేకి ఉల్లంఘించినా శిక్షార్హులే ఈరోజు అచ్చెన్నాయుడు చెప్పాడు ఆశ్చర్యం వేస్తుంది ఒక ఫ్లెక్సీ ఎవరో కాల్చారంట దానికి పోలీస్ డాగులు అక్కడి నుంచి డిఎస్పి స్వయాన ఎంక్వైరీ అంటే నేను తప్పనలా దీంట్లో ఒక ఫ్లెక్సీకి ఇంత హంగామా చేసిన పోలీసులారా నిన్న తునిలో అయ్యప్ప వేషం వేసుకొని మా ఎంపీటీసీ ఎక్స్ ఆయన ఇంటికి వెళ్ళి దారుణంగా కత్తులతో నరికే వీడియో చూపించిన తర్వాత నీ పోలీస్ డాగులు ఎక్కడికి వెళ్ళాయని అడుగుతున్నా ఎక్కడున్నారు పోలీసు అడుగుతున్నా సిగ్గుందా పోలీసు వ్యవస్థకని అడుగుతున్నా సమాధానం చెప్పమని నిలదీస్తున్నా అంటే ఎంతమంది చంపేస్తారు అందరినీ చంపేసి మీరు ఇచ్చేయాలనుకుంటున్నారా తమాషా అనుకుంటున్నారా మీరు ఇలాంటి ఒకటే కాదు అనేక సంఘటనలు జరిగాయి ఈ సంఘటనలన్నీ మనం ఆలోచించిన తర్వాత మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది బాధ ఆవేదన ఉంది కసి ఉంది కోపం ఉంది కానీ ప్రజాస్వామ్యం వల్ల నేను కూడా ఏ విధంగా నడిపించాలి దోషుల్ని ఏ విధంగా బుక్ చేయాలి వీళ్ళు ఏ విధంగా చట్టం ముందర దోషులుగా నిలబెట్టాలో ఆలోచించే పరిస్థితిలో ఉన్నాం దాని ప్రకారమే మనం ముందుకు పోతున్నాం వీటికన్నిటికీ పరాకాష్ట బాధుడే బాధుడితో ప్రారంభించాం శ్రీకాకుళంలో ఆముదాల వలస కాన్స్టెన్సీలో ప్రారంభించాం అప్పటి వరకు భయభ్రాంతులైపోయినటువంటి ప్రజానీకం రోడ్డు మీదకి రావాలంటే భయపడే ప్రజలు కార్యకర్తలు నాయకులు ఎందుకంటే అప్పటికే అనుభవించాం పంచాయతీ ఎన్నికల్లో మనం గెలిస్తే వాళ్ళు వేసుకున్నారు అంటే ముందు నామినేషన్ ఏదీ లేదు ఎదిరించి నామినేషన్ వేశారు వేసిన తర్వాత ఎక్కడికక్కడ పోరాడారు కడాన రాత్రిలో కౌంటింగ్ జరిగేటప్పుడు మిడ్ నైట్ కరెంట్ ఆఫ్ చేసి మన వాళ్ళు బయట పంపించి దాన్ని డిక్లరేషన్ రాసుకునే నీచ స్థితికి దిగజారిపోయారు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మున్సిపాలిటీలు అన్ని రిమారు చేసే పరిస్థితికి వచ్చారు దీనివల్ల వీళ్లకు కొవ్వెక్కింది మాకు అడ్డం లేదని ధీమాకు వచ్చారు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళందరినీ ఎక్కడికక్కడ కేసులు పెట్టి దాడులు చేసి భయభ్రాంతులు చేసే పరిస్థితికి వచ్చారు అందుకే రావాలంటే భయపడే పరిస్థితి నుంచి బాధుడే బాధుడు పెట్టిన తర్వాత అది ప్రారంభమైంది ప్రజా వ్యతిరేకత అక్కడి నుంచి ప్రారంభమైంది మనం ఒక రాజకీయ పార్టీగా మీటింగ్ పెట్టాం మహానాడు ఎన్నో మహానాడులు చేశాం అధికారంలో చేశాం అపోజిషన్లో చేశాం ఎప్పుడు నేను చూడలా దీన్ని అలాంటి మహానాడు చేస్తే మనం బస్సులు పెట్టుకుంటే రానియకుండా బస్సులు ఎక్కతామంటే అక్కడ కూడా ఎక్కలేయకుండా ఎక్కడికక్కడ రాష్ట్ర దిగ్బంధం చేసి మామూలుగా ఇచ్చే వెన్యూ గ్రౌండ్స్ అనేటి అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు అబ్బసొత్తు కాదు అన్ని రాజకీయ పార్టీలకు ఇవ్వాలి అలాంటి మీటింగ్ ప్లేస్ కూడా ఇవ్వకుండా చేస్తే రైతులు ముందుకు వచ్చి మీటింగ్ ప్లేస్ ఇచ్చిన తర్వాత మనం మీటింగ్ పెడితే రాష్ట్రం మొత్తం ఎక్కడికక్కడ మేము రావాలి తెలుగుదేశం పార్టీని బలపరచాలి ఈ మహానాడు జయప్రదం కావాలని
కట్టలు దించుకున్న ఉత్సాహంతో ఆవేశంతో మీటింగ్‌కి వచ్చారు. ఆ మీటింగ్ ని సక్సెస్ చేశారు. అక్కడ నుంచి మళ్ళా మనం ముందుకు వెళ్తా ఉంటే నిన్న మొన్న నా అనుభవాలు మీరు చూసినప్పుడు నేను నందిగా మాకు వెళ్ళాను. ఇటీవల కాలంలో వర్షాలు ఇవన్నీ అయిన తర్వాత నేను రాజకీయాల్లో 43 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి 45 ఇయర్స్ అవుతుంది. నేను ఎప్పుడూ చూడలేదు అంత జనాల్ని ఆ నందిగామలో. అంత జనం వచ్చారు. అంత జనం వస్తే ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలు, ఈ ముఖ్యమంత్రి, ఈ డీజీపీ, ఈ పోలీస్ వ్యవస్థ నా మీద రాయి వేస్తే ఆ రాయి మా సెక్యూరిటీ ఆఫీసర్ తగిలింది. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఒక రాయి వేస్తే నేను భయపడిపోవాలి, నేను రాకూడదు మళ్ళీ అక్కడికి, అంతే కదా మీ అభిప్రాయం? దానిపైన మన వాళ్ళు కంప్లైంట్ పెట్టారు. కంప్లైంట్ పెడితే ఆ పోలీసు వ్యవస్థ ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయంటే పూలల్లో రాళ్ళు వచ్చాయంట. ఏ పూలల్లో బాంబులు కూడా వస్తాయి. ఏమనుకుంటున్నారు మీ సమాధానం అంటే నువ్వు నన్ను బెదిరిస్తే నేను మానేయాలి. ఇది అయ్యింది. నిన్న నేను వెళ్ళాను 3 రోజులు. నిన్నటి వరకు కర్నూలులోనే ఉన్నా. కర్నూలుకి ఎన్నోసార్లు వెళ్ళా. మొన్న వెళితే నేను పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూర్, దారిలో కొడుమూర్, ఆలూరు ఇవన్నీ చూసుకుంటూ ఒకసారి ఇవి చూసుకుంటూ వెళ్ళాను. ఈరోజు నేను మీరందరూ ఫోటోలు చూసుంటారు. నా జీవితంలో ఎప్పుడూ చూడనంత జనం ఆ మీటింగ్లకు వచ్చారు. ఒక మీటింగ్ అయితే ఆదోని మీనాక్షి ఇక్కడే ఉన్నాడు. మేము పత్తికొండ నుంచి ఎమ్మిగనూరుకి వెళ్ళాలి. ఎమ్మిగనూరుకి పోవాలంటే నెక్స్ట్ డే ప్రోగ్రామ్. నైట్ హాల్ట్ కింద పత్తికొండ నుంచి నేరుగా ఆదోనికి వచ్చి పడుకొని నెక్స్ట్ డే వెళ్దాం అనుకున్నాం. అక్కడ మీటింగ్ కూడా లేదు. అప్పుడు వీళ్ళు అడిగారు, లేదు లేదు మీటింగ్ పెట్టాలి, పెడితే బాగుంటుంది, కనీసం మీటింగ్ లేకపోయినా దారిలో మీరు వెళ్ళండి, ర్యాలీ కింద ఊర్లో ఉంటారు కాబట్టి 11 గంటలకు బయలుదేరండి, 12కైనా పర్వాలేదు, మీరు ఒక దారిలో వెళ్ళి ఊరికే విశ్వేసి వెళ్ళిపోండి అని చెప్పి అన్నారు. సరే అని ఒప్పుకున్నాం. 24 అవర్స్లో ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు ఇసుకేస్తే కింద పడినట్టు జనాలు ఎక్కడ చూసినా ప్రజలే కనపడే పరిస్థితికి వచ్చారు. ఆదోని ఆదోని మొత్తం కట్టలు దించుకొని వచ్చారు. అక్కడి నుంచి ఎమ్మిగనూరులో చూస్తే ఇంకా జన ప్రభంజనం. దీని మీద నాకే ఆశ్చర్యం వేసింది, ఏం జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో? అది అనలైజ్ చేసినప్పుడు నాకు అనిపిస్తుంది అక్కడ కూడా ఒక రాయి వేశారు. నేనన్నా ఈ రాళ్ళకే నేను భయపడుకుంటే 43 ఏళ్ళుగా రాజకీయం చేసేవాడు కాదు. రాజకీయ ఎవరైతే రౌడీలను అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ, అంత తమాషా ఆడద్దని చెప్పాం. సరే వెళ్ళాం. ఇక్కడ నేను మీకు అందరికి ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఈ సంఘటనలు చూసిన తర్వాత రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈ బాధలు, వీళ్ళు పెట్టే ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు ఇవన్నీ చూసిన తర్వాత మెంటల్గా ప్రిపేర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఇంకా మాకు భవిష్యత్తు లేదు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ రాకపోతే ఈ రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరు, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని కాపాడాలనే ఉద్దేశంతోనే సంఘీభావాన్ని తెలియజేయడం కోసం కట్టలు తెచ్చుకునే ఉత్సాహంతో వచ్చారు. నేను చాలాసార్లు వెళ్ళాను కానీ యువత వన్ సైడ్గా వచ్చారు. మా భవిష్యత్తు అంధకారం అయిపోయింది, ఉద్యోగాలు లేవు, ఇవన్నీ కూడా వన్ సైడ్గా వచ్చారు. ఇంకో ఉపకరణ టీనేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్, వాళ్ళు ఎప్పుడు ఇమాజినేషన్లో ఉంటారు. అలాంటి పిల్లలందరూ కూడా రోడ్డు మీద ఎంత దూరం పోతే అంత దూరం పరిగెత్తా వచ్చే పరిస్థితికి వచ్చారు. కడాన చిన్న పిల్లలు కూడా తల్లిదండ్రులు తీసుకొచ్చి నాకు చూపిస్తూ
వాళ్ళకి చెయ్యి రెండు వేలు పెట్టడం తెలియకపోయినా పెట్టించి అభినందించే పరిస్థితి, విష్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది రాష్ట్రంలో ఎంత కమోషన్ ఉందో. దానిపైన ఒక పక్క ఇవన్నీ జరుగుతా ఉంటే సిగ్గులేని ప్రభుత్వం ఆ జనాభా చూసిన తర్వాత నేను ఒకటి అడిగాను, ఆదోని ఎమ్మిగనూరులో కొన్ని వేల మంది ఉన్నారు, కర్నూలు జిల్లాలోనే ప్రాంతం అది, వీళ్ళు మాట్లాడే విభజన లేకుంటే అధికార వికేంద్రీకరణ ఇవన్నీ మాట్లాడుతున్నా. నేను అడిగాను మీకు మూడు రాజధానులు కావాలన్నా ఒకే రాజధాని కావాలంటే ముక్త కంఠంతో ఒకే రాజధాని కావాలని ఒకే వేలు చూపించారు. నేను అక్కడే అడిగా జగన్మోహన్ రెడ్డి సిగ్గుంటే ఆధునికరా, ఒక్కసారి వీళ్ళ మనోభావాలు తెలుసుకొని ఇప్పటికైనా నువ్వు మనిషి అయితే మారమని చెప్పా, మారడు. నేను అడుగుతున్న ఇప్పుడే అచ్చెన్నాయుడు చెప్పాడు నిన్న పేటిఎం బ్యాచ్, నేను వస్తా ఉంటే కర్నూలులో దాడి చేయడానికి వస్తారు, ఏదో నిరసన అంట. నేను అడుగుతున్నా అంటే జగన్మోహన్ రెడ్డి మాట మార్చినప్పుడంతా ఆయన బానిసలం, మనం కూడా మాట మార్చి ఆయనకు సేవ చేయాల. ఏ విషయం అడిగా నేను మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, అబద్ధాలని అసత్యాలను సత్యాలుగా నమ్మబుచ్చి 100 సార్లు చెప్తే వాళ్ళ రౌడీజానికి భయపడిపోయి మీరు కూడా తల వంచుతారనే పరిస్థితిలో ఉన్నారు, రాష్ట్రం తల వంచుతుందనే పరిస్థితిలో ఉన్నారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తున్నా మీ అందరికీ, నేను ఎప్పుడు కూడా చెప్పేవాడిని, ఒక ఊరిలో ఒక రౌడీ ఉంటాడు లేకుంటే ఒక కూలికోరు ఉంటాడు, వాడు ఎవరినో చనిపో లేకుంటే ఏదో తప్పుడు పని చేసి జైలు పోతాడు, జైలు పోయి వచ్చిన తర్వాత వాడు బరి తగ్గిస్తాడు. ఆ ఊర్లో ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఆ పెద్ద మనిషి పాప పెద్ద మనిషి ఆయనకు అలవాటు లేవు ఇవన్నీ. వీడు సవాలు చేస్తా ఉంటే ఆ పెద్ద మనిషి ఏమీ చేయలేకపోతే ఊరు ప్రజలంతా ఈ రౌడీతో పోతారు. దానికి కారణం నీకే దిక్కు లేదు, నిన్ను నమ్ముకుంటే మమ్మల్ని ఎవరు కాపాడతారనే ఉద్దేశంతో రౌడీ అయినా పర్వాలా దరిద్రుడైనా పర్వాలా మేము బతకాలి కాబట్టి ఉంటామనే పరిస్థితికి వస్తారు. అదే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. నేను ఆ మాటే చెప్పాను, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, భావి తరాల భవిష్యత్తు కాపాడడానికి, మళ్ళీ ఆగిపోయిన అభివృద్ధిని పట్టాలు ఎక్కించడానికి నా ప్రాణాలను ఇస్తారు కానీ రాష్ట్రాన్ని వదిలిపెట్టానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పా, అదేవిధంగా ముందుకు పోతున్నా. నిన్న నేను వస్తే ఈ మాట మీరు చెప్పినప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇదే చాలామంది ఎమ్మెల్యేలు ఎక్స్ ఎమ్మెల్యేలు ఇక్కడే ఉన్నారు, ఇదే అసెంబ్లీలో హైదరాబాద్ అసెంబ్లీలో నేను అమరావతి రాజధానిగా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఇదే ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడా లేదా, ఇదే పార్టీ ఒప్పుకున్నదా లేదా. ఆ రోజు కర్నూలులో హైకోర్టు కావాలని అడగలేదు, విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని కావాలని అడగలేదు, ఎన్నికల ముందు ఇక్కడ ఇల్లు కట్టుకొని ఆ రోజు ఏం చెప్పారు, మా ముఖ్యమంత్రి అమరావతి రాజధాని అందుకనే ఇల్లు కట్టుకున్నాడు అని నమ్మబలికారా లేదా. మీరు ఇన్ని చేసి ఇప్పుడు నువ్వు మాట మారిస్తే, ఊసర విల్లు రాజకీయాలు నువ్వు చేస్తే నీతో సమానంగా మేము కూడా మాట మార్చాలా? ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్, విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా చేస్తాన్నాం, కర్నూలుని ఒక మెగా సిటీగా తయారు చేస్తాన్నాం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. నేను అడుగుతున్న అందుకే నేను చెప్పా, రాయలసీమ ద్రోహి, ఉత్తరాంధ్ర ద్రోహి, ఆంధ్రప్రదేశ్ ద్రోహి ఎవరన్నా ఉన్నారంటే అది మొట్టమొదటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి సైకో రాజ్యాలు పెట్టి ఊరికొక సైకో వదిలి పెడతారా మీరు? మీ సైకోకి మేము భయపడిపోతామా? సమస్య అరైజ్ కాదు, ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మళ్ళీ మీ అందరికీ చెప్పేది, మనం చేసిన పనిని ఒక్కసారి కాదు, 10 సార్లు కాదు, 100 సార్లు కాదు, అసత్తుగా మీరు చెప్పగలిగినప్పుడే ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారు.
భయపడుతున్నారు అనే గాని ప్రజలకు వస్తే మీరు త్యాగాలు చేయలేరు గాని ప్రజలు కనిపిస్తే మీ వెనకాల రావడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు సిద్ధంగా ఉన్నారు, నాయకులు మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎక్కడికక్కడ మనం సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. నిన్నే చూశారు చేసిన తప్పులన్నీ కూడా ఒకరి విషయం కాదు, ఒక రాజకీయ పార్టీలుగా మన మీద పడ్డారు. అదే సమయంలో ఇప్పుడు మిగిలిన పార్టీల మీద పడ్డారు, జనసేన అన్ని పార్టీల పైన పడ్డారు, ఇంకో పక్క మీడియా హౌసెస్ పైన పడ్డారు, ఇంకో పక్కన కోర్టు జడ్జెస్ పైన కూడా అసభ్యకరమైన పోస్టింగ్స్ పెట్టి వాళ్ళు కూడా బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించారు. కడా నిన్న సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా మీరు చూస్తే పర్సనల్ కేసు వచ్చినప్పుడు క్విడ్ ప్రోకో నువ్వు ఏదైతే చేశావో దీన్ని తప్పించుకోలేరు, రికార్డ్స్ అని స్పష్టంగా ఉన్నాయని సాక్షాత్తు ఉన్నత ధర్మాసనం సుప్రీంకోర్టే చెప్పిందంటే దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే తప్పకుండా ఏదో ఒక రోజున శిక్ష తప్పదు తప్పదు తప్పదు. ఈ విషయం మనందరూ కూడా క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఆ లోపల రాష్ట్రాలకు జరిగే డ్యామేజ్, భావితరాలకు జరిగే అన్యాయం, దీనిపైన మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. బాధుడే బాధుడు కార్యక్రమం మనం ప్రారంభించాం, చాలా వరకు మనం సక్సెస్ అయ్యాం, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాం. ఒక రాజకీయ పార్టీగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలు పరిష్కార చేయడంలో అనునిత్యం పనిచేయాలి, ప్రజాభిమానాన్ని పొందాలి. అపోజిషన్లో ఉన్నప్పుడు ప్రజా సమస్యల పైన స్పందించాలి, ఎక్కడికక్కడ పోరాడాలి, ప్రజలకు ఒక నమ్మకం కల్పించాలి, ప్రజా చైతన్యాన్ని తీసుకొచ్చే బాధ్యత మనపైనే ఉంటుంది. ఈ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న నేను వెళ్ళాను, ప్రతి ఒక్క ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడో, ఇసుక మద్యం మైనింగ్ భూ కుంభకోణాలు ఇవే కాకుండా కత్తి మెడ మీద పెట్టి ఈ ఆస్తి రాసిస్తావా సస్తావా అంటే నేను చావడం కంటే నేను సంపాదించిన ఆస్తి కాబట్టి ఈ ఆస్తి ఇచ్చేస్తా తీసుకోమని ఎక్కడికక్కడ రాయిచ్చేశారు. ఒకటి రెండు కాదు, చిన్న చిన్న క్వారీస్ మొదలుకొని పెద్ద పెద్ద పోర్ట్లు వరకు భయపడిపోయి అమ్ముకొని మొత్తం హస్తగతం చేసి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఏంటి అన్యాయం, ఏంటి అరాచకం? ఒకటే, ప్రాణభయం. దీన్ని డెమాన్స్ట్రేట్ చేశాడు, ఫియర్ సైకోని క్రియేట్ చేశాడు. ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరిలో కూడా ఒక్కొక్కరు ఇక్కడ వేదిక పైన అందరి పైన కేసులు ఉన్నాయి. ఒక్కొక్కరి పైన 20 కేసులు 30 కేసులు 50 కేసులు. కడాన నా జీవితంలో ఎవడు సాహసం చేయలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి నా పైన కూడా కేసులు పెట్టి నా పైన దాడులు చేస్తూనే ఉన్నాడు. ఒక దాడి జరిగిన తర్వాత ఇది తప్పు ప్రజలు ఏమనుకుంటారనే విజ్ఞత కూడా ఈ ముఖ్యమంత్రి లేకుండా చేసే పరిస్థితికి వచ్చారంటే ఈ విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ విధంగా మనం చేయగలుగుతాం చేయాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే ఇప్పుడు ఆశ్చర్యాలు ఒక మాట చెప్పారు, నేను మొన్న ఒక మాట చెప్పాను, ఈ ఎన్నికల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఓడిపోతే ఈ రాష్ట్రాన్ని కాపాడే శక్తి ఎవరికి ఉండదు? ఇంకా మన కోసం కాదు, నేను ఇంకొక మాట కూడా చెప్పి అసెంబ్లీ నుంచి బయట వచ్చాను, మళ్ళీ ఈ అసెంబ్లీని గౌరవ సభ చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో గెలిచి ముఖ్యమంత్రిగా మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతానన్నా ఆ మాట చేస్తా. నాకేం అధికారం కావాలండి? నాకు అవసరం లేదు. నా రికార్డు ఎవడు ఇప్పుడు అధిగమించలేరు కూడా, సాధ్యం కూడా కాదు. ఎందుకంటున్నానంటే నేను 19 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు అపోజిషన్ పార్టీ లేదని సమైక్య ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు మళ్ళా 2 రాష్ట్రాలు కలవు ఆ రికార్డు బ్రేక్ చేయాలంటే. దేశంలో రెస్పెక్టివ్డే కాకుండా ప్రపంచ స్థాయిలో గౌరవాన్ని తెచ్చుకున్న పార్టీ మనం కాబట్టి అది కాదు ముఖ్యం. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, తెలుగు జాతిని కాపాడాలి. వీళ్ళ భవిష్యత్తు అంధకారం కావడానికి వీలు లేదు, భావితరాల భవిష్యత్తు నాశనం కావడానికి వీలు లేదు. ఆ విషయమే చెప్తున్నా నేను.
ఆమాటే మన్న కూడా చెప్పా. ఒకవేళ ఈ ఎన్నికల్లో కానీ తెలుగుదేశం పార్టీ గెలవకపోతే, మీరు కూడా సిద్ధంగా లేకపోతే ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన అవుతాం. అది ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీలు లేదని కరాఖండిగా మళ్ళా మీ అందరికీ చెప్తున్నా, రాష్ట్రానికి విజ్ఞప్తి చేస్తున్నా. నేను నిన్న మొన్న మాట్లాడినప్పుడు ఒకటే విజ్ఞప్తి చేశాను, ఇది నా ఒక్కరి కోసరం కాదు, నాకు ముఖ్యమంత్రి పదవి కోసరం కాదు, మా పార్టీలో కొంతమంది పొజిషన్స్ కోసరం కాదు, ఎమ్మెల్యేలు మంత్రుల కోసరం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసరం మీరు ముందుకు రండి, మీ పిల్లల భవిష్యత్తు కోసరం, మీ భవిష్యత్తు కోసం రండి. ఇన్ని రోజులు నిద్రపోకుండా ఎక్కడికక్కడ భయభ్రాంతులైపోయి ఏ రాత్రి ఏ పోలీసు మన ఇంటికి వస్తాడో తెలియదు, పక్క నుండే సైకో ఉంటాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ సైకో, ఎవడొస్తాడో తెలియదు. నిన్న మీరు చూస్తే పార్టీ ఆఫీస్ దగ్గర మన నాయకుడు విగ్రహం నేను ఓపెన్ చేస్తే నా మీద దాడికి వచ్చి ఈరోజు బంద్ కాల్ ఇస్తారు. వీళ్ళని సైకోస్ అనాలనా, ఏమనాలి వీళ్ళని? అంటే వీడు చేస్తాడు కాబట్టి మీకు భయం. అక్కడే నాయకుడు అనేవాడు నిలదీసి అవసరమైతే తొడగొట్టి చెప్పాలా, ఎదవల్లారా మీరు చేసే తప్పని చెప్పగలిగితేనే ప్రజల్లో ఎక్కుతుంది తప్ప ఇంకోటి కాదు ఈ విషయం. ఎందుకంటే నాకు ఎప్పుడు వల్గర మాటలు రావు, కానీ ఇది చూసిన తర్వాత కాపాడుకోవాలంటే ముందు నేను ఒక్కనే కాదు, ఎప్పుడు కుప్పం నియోజకవర్గంలో ఎవ్వడూ సాహసం చేయలే, రాజశేఖర్ రెడ్డి కూడా సాహసం చేయలే. జగన్మోహన్ రెడ్డి ఈ జన్మ కాదు, నువ్వు ఎన్ని జన్మలెత్తి నువ్వు పోరాడినా కుప్పంలో నువ్వు గెలిచే సమస్య లేదు, నీ పార్టీకి డిపాజిట్ ఇచ్చే సమస్య లేదు. అదే అక్కడ ప్రజానీకానికి నా మీద ఉండే నమ్మకం, నాకు వాళ్ళపైన ఉండే విశ్వాసం. అలాంటిది ఇక్కడికి వచ్చి తమిళనాడు నుంచి జిల్లా నుంచి మనుషులు తీసుకొచ్చి అక్కడ రౌడీజం చేసి 70 మంది పైన కేసులు పెడతావా నువ్వు? ఏమైపోతున్నావు కేసులు పెడితే? కాపాడుకోలేను నేను. ఇలాంటివి ఒకటి కాదు అన్ని నియోజకవర్గాలు, మొత్తం రాష్ట్రం అంతా చేసే పరిస్థితి వచ్చారు. ఈ ఎన్నికల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వ్యవస్థలన్నీ పతనం అయిపోయినాయి. ఒకటి రెండు వ్యవస్థలు కాదు, గవర్నమెంట్ రివర్స్ పాలనలో ముందుకు పోతా ఉంది. ఇతర చాలా తెలివిగా వ్యవస్థలన్నీ నాశనం చేసేస్తే ఏం చేసినా అడ్డుండదనే ఉద్దేశంతో వ్యవస్థలన్నీ నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. ఇక్కడ మీరు చూస్తే కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తున్నా. వ్యవసాయం ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయదారుడు అనేవాడు ఎవడు కూడా మళ్ళా బతికి గట్టెక్కే పరిస్థితి లేకుండా పోయింది. రైతుకి ఎంత ద్రోహం అంటే పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు, విత్తనాలు మంచి దొరకడం లేదు, నాసిరకం మందులు ఎక్కడికక్కడ ఇవి చేయాలని నాసిరకం దొరికే పరిస్థితి, మొత్తం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మొత్తం మూతేసే పరిస్థితి. ఈ రాష్ట్రంలో రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలని, అదే సమయంలో ఆంధ్రాని అక్వాకల్చర్ హబ్గా తయారు చేసి రైతులకు కూడా ప్రత్యామ్నాయ పంటల కింద ముందు తీసుకుపోయి రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా మనం కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఏమైంది మీరు ఒకసారి చూస్తే అక్వాకల్చర్ రేట్లు పడిపోయినాయి. మొన్నటి వరకు అన్నాడు మనం 2 రూపాయలు 5-6 రూపాయలు ఉంటే నేను తగ్గించి 2 రూపాయలు ఇచ్చి జోన్స్ ఏర్పాటు చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా ఎక్కడ డిసీజ్ రాకుండా చూసి అక్వాకల్చర్ని భారతదేశంలో 1గా తయారు చేశాం. అలాంటి అక్వాకల్చర్ ఈరోజు మొత్తం దివాలా తీసే పరిస్థితి వస్తే దాన్ని 4.80 రూపాయలు ఆ ప్రాంతంలో మళ్ళీ రేట్లు పెంచాడు. ముందు పబ్లిసిటీ కోసం 2 రూపాయలు మనం ఇస్తే కాదు నేను 2.50 రూపాయలు చెప్పి ఇప్పుడు 4.80 రూపాయలు 4.50 రూపాయలు చేశారు. అక్వాకల్చర్ మొత్తం దెబ్బతింటే కనీసం వాళ్ళు పిలిపించి మాట్లాడే పరిష్కార మార్గాలు ప్రభుత్వం ఏం చేస్తూ చేయకుండా వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ ఇప్పిస్తాడు, రాజకీయ పార్టీలు లేనిపోని ఇష్యూ చేస్తూ ఉన్నాయంట. అంటే అక్కడ ఇష్యూనే లేదు, మనం ఇష్యూ చేస్తున్నాం. దీనిపైన అక్కడుండే సంఘాలు
వాళ్ళ బెదిరించి మీరు గాని ఇవ్వకపోతే మీ గతి కూడా ఇదే అవుతుంది, మీ మీద కేసులు పెడతాం, మీ ఫ్యాక్టరీస్ ఉండవు అంటే వాళ్ళు భయపడిపోయి కొంతమంది పేటిఎం బ్యాచ్లు కూడా చేరి స్టేట్మెంట్ ఇస్తారు. సమస్య పరిష్కారం చేయలేదు, మన మీద వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇప్పిస్తారు. దీంతో సమస్య పరిష్కారం అయిందని క్వశ్చన్ చేస్తున్నా. నిన్న కర్నూలుకి వెళితే పత్తి విత్తనాలు నకిలీ, ప్రతి ఒక్క రైతు చూపించాడు పొలాన్ని తీసుకుపోయి. దీని విలువ మీరు చూస్తే రైతులకు 3,500 కోట్ల రూపాయలు నష్టపోయారు. ఒక రైతు 5 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు, 50 ఎకరాలు కూడా కొంతమంది కౌలు తీసుకునేసి అందరూ మునిగిపోయారు. నేను అడుగుతున్నా, వాళ్ళు అదే అడుగుతున్నారు, నకిలీ విత్తనాలు ఇచ్చారు, ఎమ్మెల్యే కోటా ఉంది, ముఖ్యమంత్రి మాట్లాడు, డిపార్ట్మెంట్ మాట్లాడరు, మేమేం కావాలి, మాకు ఆత్మహత్య శరణ్యం అని రైతాంగం గోడు పెడతా ఉంటే, కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, ఈ ముఖ్యమంత్రి బాధ్యత ఉంటే ఎందుకు నువ్వు అక్కడికి వెళ్ళలేదు, ఎందుకు వాస్తవాలు పరిశీలించలేదు, ఎందుకు సమస్యని పక్కదారి పట్టించే విధంగా ఎదురుదాడులు చేస్తాను అడుగుతున్నా. ఇదే కాదు, టమోటా 1 రూపాయి అమ్ముతా ఉంది. ఎప్పుడో నేను పెట్టాను రైతు బజార్లు, ఇప్పుడు కాదు, సమైక్య ఆంధ్రప్రదేశ్ రైతు బజార్లు పెట్టి రైతు పండించిన పంట నేరుగా రైతు బజారు తీసుకొచ్చి అమ్ముకునే ఏర్పాటు చేసి అక్కడి నుంచి విత్తనాలు కానీ ఎరువులు కానీ అన్ని కూడా అతనికి ఇచ్చే ఏర్పాటు అప్పుడే తీసుకొచ్చాం. అదే సమయంలో ఆర్టీసీ బస్సుల్లో విలేజ్ నుంచి బయలుదేరితే మొట్టమొదటి వచ్చే బస్సుని కొన్ని సీట్లు కూడా తీసేసి కూరగాయలు కానీ ఇవన్నీ కూడా తెచ్చుకోవడానికి అప్పట్లోనే ఏర్పాటు చేశాం. కనీసం అక్కడుండి రూపాయి అమ్మే టమోటాని నువ్వు కొని ఎక్కడైతే అవసరం ఉంది ఇక్కడ పంపించుంటే ఈ సమస్య ఉండేది కాదు. ఆ మాత్రం ఆలోచన కూడా మీకు లేదు, కాదు, ఆ మాత్రం చెయ్యాలనే బాధ్యత కూడా మీరు ఫీల్ కావడం లేదు. వ్యవస్థను నాశనం చేశారు. ఆ వ్యవస్థను నాశనం చేసిన ఫలితం ఈరోజు దిక్కులేని వ్యవస్థగా తయారయ్యే పరిస్థితి వచ్చింది, రైతులకు ఇవన్నీ వచ్చాయి. మనం ఇంకొక స్టెప్ ముందుకెళ్ళాం, ZBNF పెట్టాం, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ పెట్టి ఎరువులు క్రిమిసంహారక మందులు తగ్గించి రైతుకు లాభసాటిగా వ్యవసాయం చేయాలని మనం కార్యక్రమం తయారు చేస్తే, ప్రపంచానికి ఆదర్శంగా తయారు చేస్తే అది కూడా పోయింది. మొట్టమొదటిసారిగా భారతదేశంలో మైక్రో ఇరిగేషన్ తీసుకొచ్చాం, ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొచ్చాం, రైతులకు అండగా నిలబడ్డాం, 90% సబ్సిడీ ఇచ్చాం. నేను ఇచ్చిన రిపోర్టే ఉంది హార్టికల్చర్లో, ఏదైతే మైక్రో ఇరిగేషన్ దేశం అంతా రావాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వాలని వాజ్పేయి హయాంలో నేను ఇచ్చిన రిపోర్టే ఉంది. ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత మొత్తం వ్యవసాయం పడకేసే పరిస్థితి వచ్చింది. రైతులు హయ్యెస్ట్ అప్పులు ఎవరన్నా ఉన్నారంటే పరకాపేట అప్పు హయ్యెస్ట్ ఇక్కడ దేశంలో ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రైతు. దేశంలో ఎక్కువ మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే రాష్ట్రం ఏదంటే 2వ స్థానంలో మన రాష్ట్రం. ఎక్కడికి పోతున్నాం? ఎప్పుడు వినలేదు, రైతు ఎప్పుడు కూడా పిరికితనం లేదు, భయం లేదు. అవసరమైతే ఒక పంట పైన ఇంకొక పంట వస్తున్న ధీమాతో ముందు పోయేవాళ్ళు. ఇప్పుడు ఈ పంట పోయింది, నిన్న ఒక అబ్బాయి చెప్తే ఎంత బాధ వేసిందంటే వాళ్ళ నాన్న 5 ఎకరాలు 8 ఎకరాలు తీసుకొని పత్తి వేశాడు, మొత్తం ఎత్తిపోయింది. దెబ్బతిన్న తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఆ అబ్బాయి ఏం చేయాలో దిక్కు తెలియకుండా హైదరాబాద్ పోయి ఈ పేపర్లు అన్నీ కూడా కలెక్ట్ చేసి అవి అమ్ముకుంటున్నాడు. అంటే ఎంత దమనీయమైన పరిస్థితి, ఒక రైతు పరిస్థితి ఇది, రైతు పిల్లల పరిస్థితి ఇది. అదే రైతు పిల్లల్ని నాగలబట్టే చేతికి కంప్యూటర్ ఇచ్చాం మనం, కూలి చేసే కూలి పిల్లలకి ఐటీ నేర్పించి బ్రహ్మాండమైన భవిష్యత్తు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, సర్వనాశనం చేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. దీనికి కారణం వ్యవస్థను నాశనం చేయడం. ఇరిగేషన్ ఏమన్నా ఉందా ఇరిగేషన్లో? ఈరోజు కడుపు తరక్కపోతుంది, అవి చూస్తూ ఉంటే బాధ ఆవేదన. నేను ఒకటే ఆలోచించాను, పోలవరం రాష్ట్రానికి, పోలవరం అమరావతి 2 కళ్ళు.
పోలవరం పూర్తి చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలి, నదుల అనుసంధానం జరగాలి, ఇక్కడ పోలవరం పూర్తి చేసి ఇక్కడి నుంచి నాగార్ సాగర్ వరకు తీసుకెళ్లి అక్కడ బనక చెర్లకు ఒక టనల్ గాని కట్ చేస్తే నేరుగా నల్లమలై ఫారెస్ట్ ద్వారా బనక చెర్లకు వెళ్తాయి నీళ్లు. బనక చెర్ల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అంటే రాయలసీమ మొత్తం అందిరి, నీవా, గాలేరు, నగిరి, ఎస్ఎల్బిసి, తెలుగు గంగ అన్నిటికీ నీళ్లు వెళ్ళేటివి. అదే సమయంలో ఇక్కడి నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఇప్పుడే అయ్యన్న పదవి గారు ఉన్నాడు, ఆయనకి ఎప్పుడు ఇదే పని నన్ను ఎప్పుడు కలపన్నా ఎప్పుడు చేస్తారు సార్ ఉత్తరాంధ్ర సుజల స్రవంత్ అంటే దానికి ప్రాధాన్యత తీసుకుపోయాం. అది కానీ పూర్తయితే బారువ రివర్ కూడా కనెక్ట్ చేస్తే ఇచ్చాపురం వరకు నదుల అనుసంధానం జరిగేది. ఇచ్చాపురం నుంచి బనక చెర్ల వరకు వెళ్తే తమిళనాడు వరకు నీళ్లు సునాయాసంగా వెళ్ళిపోయేటివి. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనుకున్నాం. 5,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఒక అందరి నీవా పైన. ఉత్తరాంధ్ర ఖర్చు పెట్టాం దగ్గర దగ్గర 2,500 కోట్లు 3,000 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ కూడా నదుల అనుసంధానం అన్ని పూర్తి చేయాలనుకున్నాం. ఈరోజు మొత్తం పోయినాయి, ఒక్క రూపాయి ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. అంటే ఈరోజు నిన్న మొన్న చూస్తా ఉంటే అందరి నీవా మనం మే వరకు కూడా నీళ్లు ఇచ్చాం. ఏదైతే ఇక్కడ పట్టిసీమ పూర్తి చేసి 120 TMC మిగులు చేసుకుని ఆ 120 TMCని శ్రీశైలం ద్వారా రాయలసీమకు అందించి ఎక్కడ నీటి ఎద్దడి లేకుండా చేశాం. అది అయిన తర్వాత ఇదివేనా అయి ఉంటే మొత్తం మనం అనుకున్న పూర్తి అయ్యేటివి. 64,000 కోట్లు ఖర్చు పెట్టాం, 29 ప్రాజెక్టులు పూర్తి చేశాం. ఈ టర్మ్లో తెలుగుదేశం పార్టీ వచ్చి ఉంటే నదుల అనుసంధానం పూర్తయి రాష్ట్రం ఎప్పుడు కూడా కరువు అనే మాట లేకుండా సుభిష్టంగా ఉండడానికి మనం ముందుకు పోయాం. అదే రాయలసీమకు నీళ్లు ఇస్తే ప్రతి ఒక్క ఎకరా నీళ్లు ఇరిగేషన్ చేయగలిగితే, మైక్రో ఇరిగేషన్ ఇస్తే, హార్టికల్చర్ని ప్రోత్సహిస్తే ప్రపంచానికి ఒక అబ్బుగా తయారవుతుంది. కరువు సీమ కాదు, రత్నాల సీమగా రాయలసీమను తయారు చేయాలని మనం ముందుకు పోయాం. నాశనం చేశారు. ఒక ఎకరా బాగా చేస్తే మంచి పంట వేస్తే 1 లక్ష నుంచి 2 లక్షల నుంచి 3 లక్షలు సంపాదించే పంటలు కూడా ఉన్నాయి హార్టికల్చర్లో. అలాంటివన్నీ కూడా ఈరోజు పోయే పరిస్థితి వచ్చింది. హార్టికల్చర్ని పూర్తిగా దెబ్బతీశారు. ఈ వ్యవస్థే కాదు, విద్య, ఆరోగ్యం, ఈ రెండు కూడా నాశనం అయిపోయినాయి. మనమే ఆలోచించాం, మన పిల్లలు పుట్టినప్పటి నుంచి గర్భిణీ స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి పౌష్టికాహారం మొదలుకొని సేఫ్ డెలివరీ మొదలుకొని మళ్ళీ ఏజెన్సీ ఏరియాలో ప్రాబ్లం ఉంటే మొబైల్ అంబులెన్సెస్ పెట్టి 2-వీలర్ పెట్టి ఫీడర్ అంబులెన్సెస్కి తీసుకొచ్చి అక్కడి నుంచి మెయిన్ అంబులెన్స్ పంపించి మనం ఇస్తే, ఇప్పుడు చూస్తూ ఉంటే ఏజెన్సీ ఏరియాలో మళ్ళా దాన్ని ఏమంటారు డోలి కట్టి అక్కడి నుంచి మోసుకొని వస్తా ఉంటే దారిలోనే డెలివరీ అయిపోయే పరిస్థితి. ఎందుకంటే 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు నడవాలంటే ఇంపాసిబుల్ థింగ్. ఇదే నాగరికతను అడుగుతున్నా. అన్ని హాస్పిటల్లు పడకేశాయి, ఆక్సిజన్ ప్లాంట్లు లేవు, మందులు లేవు, డాక్టర్లు పనిచేయరు. ఆరోగ్యశ్రీ 10 రూపాయలు కూడా ఇస్తాను, ఆరోగ్యశ్రీ పలకరించదు, మొత్తం హాస్పిటల్స్ పోయినాయి. విద్య నాడు నేడు అన్నాడు, విద్యా వ్యవస్థను నాశనం చేసిన ముఖ్యమంత్రి రంగులేసుకోవడం పనికొచ్చింది. 6,000 స్కూల్స్ క్లోజ్ అయినాయి, ఇంకో పక్క 4 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూల్స్ పోవడం మానేశారు. ప్రైవేట్ ఎడ్యుకేషన్ మొత్తం నాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది. ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలు, హై స్కూళ్ళు అన్ని పోయే పరిస్థితికి వచ్చాయి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మనం తీసుకొచ్చిన ఎస్ఆర్ఎం అమరావతిలో విట్టు, ఇంకో పక్క అమ్మా యూనివర్సిటీ తీసుకొస్తే దానికి రోడ్డు లేని పరిస్థితి.
यूनिवर्सिटीज प्रतिष्ठात्मक यूनिवर्सिटी दाखिल रोड पैस्थिफी आ रोज 14 इंस्टिट्यूशन गवर्नमेंट आफ् इंडिया इसे बैफरकेशन अन्नी स्टार्ट मन लैंड इच्छा कांपौंड डबुल एक्कड़ स्ट्रीम लाइन चेसा वाटर इच्छा अन्नी इस्ते मन पक्का आफीस पक्कन एम्स मोन्नटि वरकु नीळ्ळू रोड परिस्थिति राष्ट्र प्रभुत्वं योक्क विधानं ई रोजु गिरिजन यूनिवर्सिटी उंदी एप्पुडो रावाल्सिंदि विजयनगरंलो ఇప్పటి కూడా అతి లేదు గతి లేదు ఎక్కడుందో ఎవరికీ తెలియదు ఆ యూనివర్సిటీ ల్యాండ్ ఇచ్చాం అన్ని అయినాయి శాంక్షన్ అయింది ముందుకు పోయేవాళ్ళు అది కూడా పోయింది సెంట్రల్ యూనివర్సిటీ అదే పరిస్థితిలో ఉంది ఇలాంటివన్నీ చూసినప్పుడు చాలా బాధ వేస్తుంది ఎక్కడ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు ఇంకొక పక్కన చదువుకోవాలంటే మంచి స్కూల్స్ లేవు విదేశ విద్య పోయింది అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించాడు నిన్న నేను చూశాను యువత ఆవేశం ఒకటే అంటున్నారు మా భవిష్యత్తు మళ్ళా బాగుపడాలంటే మీరు రావాలి జాబ్ కావాలంటే బాబు రావాలని ముక్త కంఠంతో పిల్లలు మాట్లాడే పరిస్థితికి వచ్చారు అంటే దానికి కారణం ఏంటి మనం ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవి గానే పూర్తయింటే 30 లక్షల మందికి పిల్లలు ఉద్యోగాలు వచ్చేటివి 30 లక్షల మందికి ఉద్యోగాలు వస్తే ఇంకా చాలా మంది పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఇది నిరంతరంగా జరుగుంటే మన పిల్లలు బయట పోకుండా వేరే ప్రాంత పిల్లలు మన ప్రాంతానికి వచ్చి ఉద్యోగాలు చేసే పరిస్థితి వచ్చేది దాన్ని నాశనం చేశారు ఈరోజు హైదరాబాద్ ఏం జరుగుతోంది ఆంధ్ర నుంచి పోతున్నారు నార్త్ ఇండియా నుంచి వస్తున్నారు ఎవరైనా ఉద్యోగం కావాలంటే అక్కడ పోతున్నారంటే మనం వేసిన ఫౌండేషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇండస్ట్రీస్ పారిపోతున్నాయి దేనికోసం వాటాల కోసం మాట్లాడితే ప్రతి ఒక్కరు వాటా లోకల్ ఎమ్మెల్యే ఆయన వాటా ఆయనకు కావాలి ముఖ్యమంత్రి ఈయన వాటా ఈయనకు కావాలి A1 A2 వీళ్ళందరికి బుద్ధి కూడా రాదు వీళ్ళ వాటా వీళ్ళకి కావాలి మనం మాట్లాడితే మనమే దాడులు ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి ఇంకో పక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరూ దెబ్బతినే పరిస్థితి వచ్చారు మన రాజ్యాంగంలో మనం చాలా స్పష్టంగా ఉంది తెలుగుదేశం పార్టీకి ప్రాధాన్యతలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా ఉండే వ్యక్తులు బీసీస్ వెనుకబడిన వర్గాలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక 150 కులాలున్నాయి 150 కులాలు 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని అట్టుపెట్టుకున్నాయి ఆదరిస్తున్నాయి అండగా ఉన్నాయి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అన్ని విధాల పైకి తీసుకొచ్చాం ఒకప్పుడైతే కనీసం రాజకీయ ప్రాముఖ్యత లేని పరిస్థితి నుంచి ముఖ్యమైన పదవులన్నీ ఇచ్చి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడే ఉన్నారు రామకృష్ణుడు ఫస్ట్ నుంచి అసోసియేట్ అయ్యాడు ఎర్రమనాయుడికి మంత్రి పదవులు ఇస్తే కేంద్రంలో ఒకే పదవి ఎర్రమనాయుడిని కేంద్రంలో క్యాబినెట్ హోదా ఇచ్చి గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది తెలుగుదేశం పార్టీ పట్టుదల అలాంటిది ఈరోజు మనం చూస్తూ ఉంటే చాలా దారుణంగా ఆదరణ పోయింది కార్పొరేషన్ల ఫెడరేషన్ల పెట్టామన్నారు ఒక్క పైసా డబ్బులు ఇవ్వలేదు ఆదరణలో మనం కొనిన ఆధునిక పనిముట్లు కూడా తుప్పి పట్టించారు ఏమన్నారు వెళ్ళి నీకు ఇష్టం లేదు నువ్వు డబ్బులు పెట్టావు కనీసం తెలుగుదేశం పార్టీ ఇచ్చినట్టు కూడా ఇవ్వడానికి నీకు మనసు రాలేదంటే నీకు మానవత్వం ఉందా నేను అడుగుతున్నా ఇది ప్రజాధనం నాశనం అయ్యే పరిస్థితికి వచ్చింది అందుకే నేను ఒక హామీ ఇస్తున్నాం ఎక్కడికక్కడ 150 కులాలకి మనం కూడా ఒక్కొక్క సంఘాన్ని వేసి ఎన్ఫోర్స్మెంట్ కమిటీ వేసి వాళ్ళు అన్ని కూడా అధ్యయనం చేసి ఏదైతే ఈ ఎనుగుబడిన వర్గాల్ని పూర్తిగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది పట్టుదలతో పనిచేస్తాం వడ్డీతో సహా వాళ్లకు సహాయం చేసి రాబోయే రోజుల్లో పూర్తిగా గౌరవించే బాధ్యత తీసుకుందాం ఒక పక్క బీసీస్
ఇంకో పక్క మీరు చూస్తే ఎస్సీలు వాళ్ళకు రాజ్యాంగపరంగా హక్కు ఉంది. చట్టాలు చేశాం ఇదే అసెంబ్లీలో. నేను పాదయాత్ర చేసేటప్పుడు ఏదైతే స్పెషల్ ప్లాన్ ఉందో ఆ స్పెషల్ ప్లాన్ పైన సబ్ ప్లాన్ పైన అసెంబ్లీలో చట్టం చేసి ఇంత డబ్బులు వీళ్ళ కోసం ఖర్చు పెట్టాలని చట్టాన్ని చేశాం. 3.5 సంవత్సరాలు 4వ సంవత్సరం అయిపోయింది. ఇంకుండేది వీళ్ళకి 1 సంవత్సరమే. ఆ సంవత్సరం కూడా వీళ్ళు చేతులు తీసి పరిస్థితి వస్తారు. 28 కార్యక్రమాలు మనం ఇచ్చాం వీళ్ళకు. నాకు ఒకసారి అనిపిస్తుంది సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో మీరు ఒకసారి చూస్తే ఒకప్పుడు ఎస్సీలు అనే వాళ్ళు సరైన గౌరవం కూడా గ్రామాల్లో ఉండేది కాదు. 2 గ్లాసుల సిస్టమ్ ఉండేది. అంటే ఎక్కడ టీ కొట్టుకుపోతే ఎస్సీలకు 1 గ్లాసు మామూలు వాళ్ళకు 1 గ్లాసు ఉండేది. ఎక్కడ బావి ఉంటే అక్కడ ఎస్సీలు నీళ్లు తీసుకోవడానికి వీల్లేదు. ఎక్కడ గుడి ఉంటే ఆ గుడికి ఎస్సీలు రావడానికి వీల్లేదని పెట్టేవాళ్ళు. అప్పుడు నేను ఆలోచించి జస్టిస్ పొన్నయ్య కమిషన్ వేసి ఆ రిపోర్ట్ తెప్పించి ఎవరైనా సరే వివక్ష చూపిస్తే ఎంఆర్ఓని ఎస్ఐ నా గ్రామానికి పంపించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి వాళ్ళని పూర్తిగా గౌరవించిన పార్టీ, ఎవరైనా తప్పు చేస్తే యాక్షన్ తీసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అక్కడి నుంచే ప్రారంభించాం. అందులో ఎప్పుడు కూడా మాది వ్యాస అయితే తెలుగుదేశం పార్టీని బలపరిచారు. ఏబిసిడి కేటగరైజేషన్ కూడా తీసుకొచ్చాం. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం, గౌరవించాం, ఆదరించాం, ఎంపవర్ చేశాం. అలాంటి పనులన్నీ మనం చేసుకుంటూ ముందుకు పోయి ఈరోజు చూస్తే ఎస్సీలకు 1 పైసా ఇచ్చే పరిస్థితి లేరు. ఇప్పుడు జరిగే దాడులు నిన్ననే గుడివాడలో 28 కార్యక్రమాలు ఎందుకు తీసేశారని నిరసన తెలియజేస్తే అరెస్ట్ జైల్లో పెడతారు ఆడవాళ్ళని కూడా. సిగ్గుందా ఈ ప్రభుత్వానికి? ఏం చేయాలి? నువ్వు కరెక్ట్ చేసుకోవాలా? ప్రజల్లో నిరసన వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంలో అపోజిషన్ పార్టీ బాధ్యత ప్రజా సమస్యల పైన గళం విప్పడం, అది మా బాధ్యత. సమాధానం చెప్పే కర్తవ్యం నీది. చెప్పుకోలేకపోతే చెప్పు, చెప్పకపోతే దిగిపో. అంతేగాని దాడులు చేయడం, అరెస్టులు చేయడం నీచ సంస్కృతి అని చెప్పడం మీకు తెలియజేస్తున్నా. ఇవే కాకుండా ఈరోజు మైనారిటీ ఎంత దారుణం అండి. మనం మైనారిటీలకు అన్ని పనులు మనమే చేశాం. ఫైనాన్స్ కార్పొరేషన్ మనమే పెట్టాం. వర్క్ బోర్డు ఆస్తులు మనమే కాపాడాం. అదే మారిగా మీరు చూస్తే ఉరుదురు 2వ లాంగ్వేజ్ కింద మనమే 13 జిల్లాల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టాం. రంజాన్ తోఫా కానీ, అదే మరి ఆడబిడ్డల పెళ్లి కోసం దుల్హాన్ కానీ, ఇంకో పక్క మకాన్ దుకాన్ కానీ, ఇలాంటి అనేక కార్యక్రమాలు ఇచ్చాం. ఈరోజు మొత్తం పోయే పరిస్థితి వచ్చింది. కడాన మైనారిటీస్లో ఇమాములకి మౌజుములకి ఆందోళన కూడా ఇచ్చి వాళ్ళ గౌరవించాం. ఈరోజు ఎక్కడన్నా ఉన్నాయంటే అవి లేవు. కానీ దాడులు, భయభ్రాంతులు చేయడం, నిన్న ఒక ఎస్ఐ ఒక కానిస్టేబుల్ యొక్క నాకైతే అర్థం కాదు, ఈ మధ్య కానిస్టేబుల్స్ కూడా ఆల్ సూపర్ ఫవర్ అయిపోతున్నారు. రాయదుర్గులో ఒక కానిస్టేబుల్ కుటుంబ గొడవ ఉంటే మైనారిటీలు పిలిపించి కొట్టి భయభ్రాంతులు చేస్తే 3 ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఎంత టార్చర్ చేశారు, ఎంత టెర్రరైజ్ చేశారు అడుగుతున్నా నేను. అంతమంది అబ్దుల్ సలాం ఎవరైతే నంద్యాలలో తల్లి తండ్రి ఇద్దరు పిల్లలతో సహా రైలు కింద పడి చనిపోయే పరిస్థితి వచ్చారంటే ఇది ఈ రాష్ట్రంలో జరిగే బలవంతపు మరణాలు మైనారిటీ సోదరులందరినీ. నేను అందుకనే మిమ్మల్ని అందరూ ఇవి ఒక కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాను. వ్యవస్థల విధ్వంసం వల్ల రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి సమస్యలు పెరుగుతాయి. అంధకారం పెరుగుతుంది, ఎక్కడికక్కడ సంక్షోభాలు పెరుగుతాయి, ఇబ్బందులు పెరుగుతాయి. ఈ ఇబ్బందుల్ని అధిగమించడానికి పోలీసు రంగంలోకి వస్తారు. మళ్ళా
నిన్న నేను వెళ్ళాను కర్నూలులో 10,000 ఇండ్లకు ఒకే ప్లేస్లో శ్రీకారం చుట్టాం. టిట్కో కింద 580 కోట్ల రూపాయలు దాని విలువ. 540 కోట్ల రూపాయలు అప్పుడే మనం ఖర్చు పెట్టాం, ఇంకా ఖర్చు పెట్టాల్సిన 40 కోట్లు. 4 ఏళ్ళయింది పెట్టలేదు, తుప్పి పట్టిపోయినాయి, బూజు పట్టిపోయినాయి, ఎక్కడికక్కడ డోర్లు అవన్నీ కూడా నాశనం అయిపోయినాయి. ఏ ముఖ్యమంత్రికి సిగ్గు రాదు. ఎవరి డబ్బులు ఇది? ప్రజల డబ్బులు. ఒక్కొక్కరు 4,000 రూపాయలు నెలవారీగా బాడుగులు పే చేసి రెంటెడ్ హౌస్లో ఉంటున్నారు. ఇంకో పక్క వాళ్ళు డబ్బులు కట్టిన దానికి వడ్డీ పెరుగుతూ ఉంది. అంటే ఇది బాధ్యత ఉండే ప్రభుత్వం ఇది. మనం ఆ రోజు 30 లక్షల ఇండ్లు ప్రారంభించాం. 50,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఇండ్లు పేదవాళ్ళకు కట్టి వాళ్ళకు ఒక శాశ్వత గృహాన్ని ఇవ్వాలనుకున్నాం. టిట్కో హౌసెస్ దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక ఆదర్శంగా కట్టాలనుకున్నాం. 150,000 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే దానికి అదనంగా 150,000 ఇచ్చాం. అదే సమయం 150,000 ఇవ్వడమే కాకుండా ఎక్కడికక్కడ దానికి కావలసిన భూమి ఇచ్చాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనమే డెవలప్ చేశాం. అంటే మామూలుగా రోడ్లు కానీ డ్రైన్స్ కానీ కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పవర్ కానీ అన్ని డెవలప్ చేసి గ్రేటెడ్ కమ్యూనిటీ కింద పేదవాడికి మధ్య తరగతి అండ్ అబౌట్ ఏ విధంగా అయితే ఫెసిలిటీస్ ఉంటాయో అలాంటి మంచి ఇండ్లు ఇచ్చి ఒక ఆస్తిగా క్రియేట్ చేయాలంటే దాన్ని నాశనం చేసి అది ఇవ్వకుండా ఈరోజు మీరు ఇచ్చే ఇండ్లు ఏంటి? దగ్గర దగ్గర 6,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. పేదవాడి ఇంటి పేరుతో భూ ల్యాండ్ అక్విజిషన్ చేసి అందులో కూడా కమిషన్ కుర్చబడి ఆ ల్యాండ్ అంతా కూడా మీరు ముందు కొనడం, బూస్టప్ చేయడం, మళ్ళా అమ్మడం, డబ్బులు కొట్టేయడం ఇలాంటివి చేసి ఎంత ఇచ్చారు ఇప్పుడు అంటే 180,000. ఆ 180,000 డబ్బులు అంటే అది కూడా లేదు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే మొత్తం డబ్బులు తప్ప ఒక్క పైసా వీళ్ళు ఇవ్వడం లేదు. దానికి 30 లక్షల ఇండ్లు కడతామన్నారు. 350 సంవత్సరాల్లో పార్లమెంట్లో సమాధానం ఇచ్చింది 5 ఇండ్లు కట్టామని. ఇప్పుడు కూడా రాకుండా ఎదురుదాడి చేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు సమస్యలు చాలా ఉన్నాయి, ప్రజలకు ఇబ్బందులు చాలా ఉన్నాయి, ప్రజల్లో ఒక వ్యతిరేకత విపరీతంగా ఉంది. నేను వ్యతిరేకత కంటే ఇంకొక మాట చెప్పాలంటే భవిష్యత్తు అంధకారం అయిపోతుందనే భయం ఉంది. ఈ రాష్ట్రంలో మేము బతకగలుగుతామా అనే ఫియర్తో ప్రతి ఒక్కరు కూడా బతికే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడే తెలుగుదేశం పార్టీ బాధ్యత, నాయకత్వం యొక్క బాధ్యత. అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు, ఎన్ని కేసులు పెట్టారండి ఆయన మీద? మాట్లాడితే కేసు, కూర్చుంటే కేసు, లేస్తే కేసు, ఇంట్లో నుంచి బయట వస్తే ఒక కేసు, ఇంటికి పోతే ఇంకొక కేసు. కడా ఆయన ఇల్లు ప్రహరీ కూడా నేను కూడా అది స్టడీ చేశాను. ఆయన జాగానే మున్సిపల్ సెట్ బ్యాక్స్ ఉన్నాయంట. దానిపైన అంత మునుపు ఏ సర్టిఫికేటే ఇచ్చాడు, మాకు అబ్జెక్షన్ లేదని. వాడిని బెదిరించి వాడి దగ్గర ఒక సర్టిఫికేట్ తీసుకొని ఆయన నేరుగా సిబిసిఐ దగ్గరికి వెళ్ళాడంట. అదే కోట్లాడు గారు, నువ్వు ఒక ఏఈవి, నువ్వు సిబిసిఐడి కోర్టు కదా వెళ్ళావు, నువ్వు వెళ్ళ ఇవ్వాల్సింది సీనియర్ ఆఫీసర్ కదా కంప్లైంట్. అంటే వీడికి తెలిసిందంట పేపర్లు చూడంగానే అన్యాయం జరిగిపోయిందని నేరుగా సిబిసిఐ దగ్గరికి వెళ్ళి అయ్యన్న పాత్రుడి వారికి ఫోర్జరీ చేశాడు. ఆయనకు సంబంధమే లేదు ఆ ఇల్లు, ఆయన కూడా ఉన్నాడని పెట్టి మొత్తం కేసు పెట్టే పరిస్థితికి వచ్చారు. సరే, పోరాడారు, విజయాన్ని సాధించారు. కానీ ఎంతమంది పైన, విజయ పైన ఇప్పుడు కూడా ఒక కేసు పెట్టి హైదరాబాద్లో పిల్లల్ని ఎన్క్వైరీ చేసే పరిస్థితి నీచ సంస్కృతి. చిన్న పిల్లలు పోలీసులు పోయి మీ నాన్న ఎక్కడున్నాడు, మీ అమ్మ ఎక్కడున్నది ఏంటంటే భయపడరు చిన్నపిల్లల వాళ్ళ మనవి వాళ్ళు దెబ్బతినవా? ఆ మాత్రం బుద్ధి జ్ఞానం మీకుందా అని అడుగుతున్నా. ఎవడిచ్చాడు నీకు ఎక్కువ అని అడుగుతున్నా.
నువ్వనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి నిన్ను కాపాడతాడని. ఆ రోజే నేను చూస్తా, ఆ రోజు తొందరలో వస్తుంది, ఆ రోజే మీ అందరికీ తగిన గుణపాఠం చెప్పే పరిస్థితికి వస్తాం. ఇది గుర్తుపెట్టుకోమని కూడా హెచ్చరిస్తున్నా. ఇవన్నీ కూడా రికార్డులో ఉంటారు, మీరు తప్పించుకోలేరు. మళ్ళీ చెప్తున్నా, ఈ ప్లాట్ఫామ్ కింద నేను నా కోసరం కాదు, నా అధికారం కోసం కాదు, ఇంతవరకు నా మంచినే చూశారు. దుర్మార్గులైన ప్రతి ఒక్క వ్యక్తికి, చట్ట వ్యతిరేకంగా పనిచేసిన ప్రతి ఒక్కరిని శిక్షించాల్సింది. అది తప్పకుండా చేసి చూపిస్తానని మరొక్కసారి అలాంటి అధికారిని హెచ్చరిస్తున్నా. నమ్మి బలిపశువులు కావద్దండి, చట్ట ప్రకారం పనిచేయండి. నాకేం ఫేవర్ అవసరంలా, ఎవరి దయాదర్శనం నాకు అవసరంలా. మీరంతా ప్రజా ధనాన్ని తింటున్నారు, మనం పే చేసే ట్యాక్స్ ద్వారా వీళ్ళు జీతాలు ఇస్తున్నారు. ప్రజలకు లాయల్గా ఉండండి. కానీ జగన్ రెడ్డికి బంట్రోతులుగానో స్లేవ్స్ మారిగా పనిచేయొద్దని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ప్రజాస్వామ్యాన్ని కాపాడమంటున్నా, దానికోసం ముందుకు పోమంటూ ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు అందుకే బాధుడే బాధుడు ఒక స్టేజ్ తీసుకొచ్చాం. కొంతమంది చేశారు, కొంతమంది ఇంకా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. నేను కూడా దగ్గర దగ్గర 126 నియోజకవర్గాల్లో కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జెస్తో 1 to 1, 45 minutes to 1 hour మాట్లాడా. నా ఫీలింగ్స్ కూడా చాలా స్పష్టంగా వాళ్ళందరూ చెప్పా. ఎవరెవరు ఎక్కడెక్కడ మార్చుకోవాలి, ఏ విధంగా అందరినీ కలుపుకొని రావాలి, ఏ విధంగా మీరు సమర్థవంతంగా పనిచేయాలి, ఆ విషయాలు కూడా వాళ్ళందరికీ చెప్పాను. నేను కూడా పగడ్బందీగా రికార్డు కూడా, ఎందుకంటే రాబోయే రోజుల్లో ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ శాశ్వతం. ఒక్కొక్కసారి టీం లీడర్లు మారుతూ ఉంటాం, కానీ ఈ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, స్టేక్ హోల్డర్స్కి అందరికీ న్యాయం జరగాలంటే ఒక పటిష్టమైన విధానం చాలా అవసరం. 40 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ జెండా మోశారు, కార్యకర్తలు మోస్తూనే ఉన్నారు, కేసులు పెట్టించుకున్నారు, చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ప్రాణాలు తీసేస్తే ఆ ఇంట్లో మళ్ళా వాళ్ళు పార్టీ కోసం పిల్లలు పనిచేశారు. అది తెలుగుదేశం పార్టీ జెండాపై నుండే అభిమానం, ప్రేమ, కమిట్మెంట్. అలాంటి కార్యకర్తలకు న్యాయం జరగాలంటే మనందరం కూడా బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది, సమర్థవంతమైన లీడర్షిప్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. పనిచేసిన వాళ్ళని, త్యాగాలు చేసిన వాళ్ళని గుర్తించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా చేయడం కోసమే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. మనం ఈవినింగ్ 6 వరకు 5 వరకు ఇవన్నీ మాట్లాడుకొని ఇక్కడ సమీక్షలకే పరిమితం చేయొద్దండి. ఇక్కడ చేసిన సమీక్షల్ని ఒక స్ఫూర్తితో తూచా తప్పకుండా మీరు అమలు చేసే బాధ్యత మీరు తీసుకోవాలి. ఒకరిద్దరు చేయలేకపోతే మీకు ప్రత్యేకమైన సమస్యలుంటే మీరు కూడా పార్టీని కాపాడుకుంటూ ఏం చేయాలో కూడా నాకు సజెస్ట్ చేయండి. తప్పులేదు దాంట్లో. ఛాలెంజెస్ వచ్చినప్పుడు, నిజమైన పార్టీకి గౌరవించే వ్యక్తులుగా ఉన్నప్పుడు వాళ్ళు డెఫినెట్గా మీ సేవలన్నీ గుర్తుపెట్టుకొని పార్టీ కూడా మీకు అండగా ఉంటాం, రైట్ మ్యాన్ రైట్ పొజిషన్లో పెడతాం, దాంట్లో తప్పులేదు. కానీ ఎక్కడికక్కడ అందరం కూడా పార్టీని కాపాడుకోవాలి, అక్కడ వచ్చేటివి మనం ఇచ్చేసుకోవాల్సిన అవసరం ఉంది. సమర్థవంతంగా మనం ఫేస్ చేయకపోతే, మన డిఫాల్ట్ అయితే చాలా నష్టం వస్తుంది, మనకు కాదు ఈ రాష్ట్రానికి. అందుకే ఇక్కడంతా కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను కూడా మొహమాటాలు లేకుండా నాయకులందరినీ ప్రిపేర్ చేయడం కోసం సర్వ విధాలుగా నేను ప్రయత్నం చేస్తున్నా. ఒక పక్క క్షేత్రస్థాయికి పోతున్నా, మళ్ళీ ఇప్పుడు నిన్న మొన్న వీళ్ళు చూస్తా ఉంటే మేము ఎన్నికలు పెట్టేస్తాం, తెలుగుదేశం పార్టీ రెడీగా లేదన్నారు. అందుకే చెప్పా, నువ్వు రేపు కాదు ఈరోజు ఎన్నికలు పెడతా అన్నా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంటా, ఎవరు రెడీ, ఆ మాటే చెప్పా. నిన్న మొన్న మీటింగులు చూసిన తర్వాత వీళ్ళు ఎక్కడ పారిపోతారో నాకు తెలియదు. ఎలక్షన్లు పెడతారా, ఇంకా దాడులు పెంచుతారా, అవి కూడా తెలియదు. అందుకే నేను మిమ్మల్ని కోరేదంటే, దాడులు పెంచినా సంఘటితంగా ఆ దాడుల్ని సమర్థవంతంగా ఎదుర్కొందాం.
కష్టకాలాలు చాలా ఇబ్బందులన్నీ అయిపోయినాయి. ఇప్పుడు చట్టం కూడా ఒక లెవెల్కి వచ్చి స్టెబిలైజ్ అయ్యింది. చీటికి మాటికి ఇబ్బందులు పెట్టే పరిస్థితి కూడా తగ్గే పరిస్థితి వచ్చింది, తగ్గిందని నేను అన్నాను. కానీ ఎక్కడైతే నాయకుడు సమర్థవంతంగా ఉన్నాడో అక్కడ పోలీసు వ్యవస్థ కూడా కంట్రోల్లోకి వచ్చారు. నాయకుడు సమర్థవంతంగా లేకపోతే కార్యకర్తలు అందరినీ కలిపి సమిష్టిగా నడిపించలేకపోతే ప్రజల్ని సమాహితం చేయకపోతే మనలో మనలో కొన్ని డిఫరెన్స్ పెట్టుకొని మీరు కానీ ఉంటే అక్కడ వాళ్ళు ఆటలాడుతున్నారు. ఈ విషయం కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. అందుకే నాకు ఒకటే మిమ్మల్ని అందరూ కోరేది, ఈ మీటింగ్ ద్వారా ఫస్ట్ ప్రోగ్రామ్ అప్పుడు నేను ఇంత గట్టిగా చెప్పలేదు, ఈరోజు నేను చాలా స్పష్టంగా గట్టిగా చెప్తున్నా. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు భేషజాలకు పోకుండా ఎగోసన్ని పక్కన పెట్టి ఎవరెవరు ఏ బాధ్యత సమర్థవంతంగా చేయగలుగుతామో అది చేయడానికి మీరందరూ సిద్ధపడాల్సిన అవసరం ఉంది. నేను కూడా మీతో మాట్లాడినప్పుడు చెప్పాను, మళ్ళా నేను ఎప్పటికప్పుడు ఇచ్చేస్తాను. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజల తరపున ఉండాలి. అవసరమైతే ఈ ప్రభుత్వం చేసే అరాచకాల పైన తాడో పేడో తేల్చుకునేదానికి ప్రతి ఒక్క కార్యకర్తను సిద్ధం చేసే కార్యక్రమానికి మీరు ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఈరోజు మిమ్మల్ని కూడా చూస్తున్నా, ప్రజల్లో మూడ్ ఉన్నప్పుడు మీరు కూడా హుషారుగా ఉంటారు, ప్రజల్లో మూడ్ లేకపోతే మీలో కూడా డల్గా ఉంటారు. మనందరికీ రాజకీయ నాయకులకి పెద్ద కిక్ కానీ లేకుంటే మనకు స్ఫూర్తి కానీ ప్రజా చైతన్యమే. ఆ చైతన్యంలో ఏం బాధ లేదు, ఒకటే బాధ ఆ చైతన్యాన్ని నెక్స్ట్ స్టేజ్కి తీసుకుపోవడంలో నాయకుల యొక్క చొరవ, మీరు నాయకత్వం యొక్క పటిమ, ఈ రెండు ఆధారపడతాయి. అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఈ మీటింగ్ తర్వాత ఏదైతే ఇప్పుడు కార్యక్రమం అనుకున్నామో ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి. లేకుంటే మీరు మాట్లాడేటప్పుడు అక్కడ సమస్యలన్నీ ఇప్పుడు నేను చెప్పాను, వాడు కట్అవుట్కి ఆయన కట్అవుట్కి ఎవరో కాల్ చేస్తే ఇంత హంగామా చేసే పోలీసు డాగ్లు డిఎస్పి అండ్ మనిషి చనిపోయినప్పుడు పోలేకపోతున్నారు. మనిషికి విలువ లేదు, ప్రాణానికి విలువ లేదు, ఆయన కట్అవుట్కి విలువ ఉంది. ఆయన కట్అవుట్ కంటే ఆ సామాన్య ప్రజానీక యొక్క ప్రాణం చాలా చులకన, దానికి లెక్కలేనితనం. ఇదేం కర్మ కాకపోతే ఏంటిది? ఇవన్నీ ఉన్నాయి ప్రజల్లో. బాధుడే బాధుడిని కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ ఫేజ్లో తీసుకెళ్తాం. ఇప్పటి నుంచి నిరంతరం ప్రజల్లో ఉండాలి. నేను ఉంటా, మీరు ఉండాలి, ప్రజలు మనల్ని పొందాలి, ప్రజా చైతన్యం చేయాలి. అవసరమైతే ప్రజల యొక్క దీన్ని ఒక ప్రబంధనంగా తయారు చేసి రేపు ఇతను 10,000 రూపాయలు ఓటుకిచ్చినా కావాలని బెదిరించినా అక్కడక్కడ కొంతమంది టెయింటెడ్ పోలీసులు వీళ్ళందరినీ సమర్థవంతంగా ఎదుర్కొనే పార్టీ మెకానిజానికి మీరు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. ఆ రోజే రాదు, ఇప్పటి నుంచి ప్రిపేర్ కావాలి. ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే అవతల వాళ్ళు కూడా తోక జాడిస్తారు. నిన్న మొన్నటితోనే నా లెక్క ప్రకారం చాలా వరకు జాడిస్తారు, నాకేం అనుమానం లేదు. దీనికి సిద్ధం కావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, డిసెంబర్ 1 నుంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతాం అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవన్నీ అయిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ కొంత మీరు కూడా రివ్యూ చేసుకోండి, మీకు అందరికీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తాం కాన్స్టిట్యున్సీ వారిగా. అది అయిన తర్వాత ఈ ప్రోగ్రామ్ మాత్రం ఎక్కడ రాజీ లేదు, తప్పకుండా ప్రతి ఒక్కరూ అచీవ్ చేయాల్సిందే. దానికి సిద్ధం కావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. ధన్యవాదాలు సార్. స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చిన మీకు ఈ సభ అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తోంది. ఇదేం కర్మ, ఇదేం కర్మ విధి విధానాలను తెలియజేయవలసిందిగా మిస్టర్ రాబిన్ శర్మ, రాబిన్ శర్మజీ, రాబిన్ శర్మ గారు ఇప్పుడు ఇదేం కర్మ
విధి విధానాలు తెలియజేస్తారు. విజిటర్స్ ఆపమ్మా, స్టార్ట్ అయింది అది. రాబిన్ శర్మ ప్రజెంటేషన్ స్టార్ట్ అయింది, చూడండి. యూ స్టే హియర్ రాబిన్ జీ. సార్ మీడియా ఇచ్చేస్తాం సార్. దయవుంచి మీడియా అంతా వెళ్ళిపోవాలి, ఇంకా సాయంత్రం మళ్ళీ బ్రీఫ్ చేస్తాం అంతా. దయవుంచి సహకరించమని చెప్పి కోరుతున్నాం, మీడియా సహకరించాలి. నరేంద్ర చూడమ్మా, ప్లీజ్ మీడియా అండి. చూడమా.